ఆనందం ధనాదం పేల్చిన పంచులకి ఎంత నవ్వుకున్నావు, మరొకసారి నవ్వుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే లెట్స్ కాల్ అపాన్ ధనాదం ధనరాజ్ జరిస్టి. నేను జబర్దస్త్ రీఎంట్రీ కోసం రాలేదు సార్. చాలా మంది ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను ఎందుకు మీరు అంతా వదిలేసి వెళ్ళి పేరు అని తిడుతున్నారు, వాళ్ళందరికీ చెప్పాలి, మీ అందరికీ చెప్పాలి కాబట్టి వచ్చాను. నేను ఒక నాలుగు సినిమాలు హీరోగా చేస్తున్నాను సార్. నిన్న నాలుగు చెక్లు కూడా తీసుకున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా నేను ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. రోజా గారు, నేనే జబర్దస్త్ మానేస్తాను, ఇంకా గార్లు వడలు ఎందుకు? రోజా, నేను లేకపోతే ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. ప్రేక్షకులు వస్తాను సినిమాలో చూడండి. ఒక్క నిమిషం అండి, ఫోన్ వస్తుంది. మా ఇంటి నుంచి మమ్మీ. శిరీష, ఏంటమ్మా ఆ నలుగురు ప్రొడ్యూసర్లు ఇచ్చిన చెక్ బౌన్స్ అయిందమ్మా? ఎలా ఉంది సార్ నా పర్ఫార్మెన్స్? రీఎంట్రీ బాగానే ఉందా? కొద్దిగా సాంగ్ ఏరా, స్కిట్ వచ్చేస్తా. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని, కన్నులలో దాచుకుందు నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. రాఘవ సుందరి. రాఘవ సుందరి, నా పేరు రాఘవ. మాధవ మాధవ, ఒక చుబ్బనం ఇవ్వగలరా? అలా కాదు, వేరేలాగా. సుందరి. మాధవ, మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చు? అడుగుడి. మీరు నాలో ఏం చూసి ప్రేమించుతురి? గుమ్మడి పళ్ళు వల్లే ఉన్న మీ రెండు కళ్ళు, సొరకాయ వలె ఉన్న మీ రెండు చేతి, ఆనపకాయ వలె ఉన్న మీ రెండు కాళ్ళు, దొండపండులాగా ఉన్న మీ ఒక్క ముక్కు చూసి ప్రేమించి తిని, రైతు బజార్ లాంటి మీ దేహము మమ్మల్ని మంత్రముగ్ధులు చేసినది. మరి ఈ సన్నటి పర్సనాలిటీలో మీకు నచ్చినది? విద్యుత్ కూడా మీ వలె సన్నగా ఉండను, తాకినచో విద్యుత్తే విద్యుత్తు. కరెంటు పోయిన ఎడల కరెంటు పోతే తీగ పారేసుకుంటావా? బట్టలు ఆరేసుకోము. సుందరి, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం, నువ్వు నేను కాబట్టి మీ ఆర్పి పట్టే పాటలు. ఎవరు నువ్వు? మీ రాకకు కారణమేమి? అదేంటి సుధీర్ టీమ్ లో చేస్తుండే, నా టీమ్ లో మూడో లేడు రమ్మని చెప్పి. అది కాదురా, ఈ స్కిట్ లో నీ ఎంట్రీ కారణమేమి గురుదేవ? ఇచ్చట ఫలం అనగా ఎవరు? ఎవరు గాయపరిస్తే మస్తిష్కం స్తంభించి భ్రమించునో వారే ఫలము అనగా మేమే. మీ రాక కారణం యువరాజా. ఆ ఫలమును చిలక కొట్టిన సమయం ఆసన్నమైనది. చిలక కొట్టిన ఫలం మహారుచిగా ఉండదు. మేమన్నది ఆ ఫలం కాదు, ఈ ఫలమును. ఏమి జరిగింది కొంచెం కాస్త వివరంగా చెప్పు. ఆ రాజనాల మీ యువరాణిపై కన్ను వేసేది. అయితే ఇప్పుడే నేను ఖడ్గంతో వెళ్ళి అతను శిరస్సును ఖండించెదను. ఏ మాధవ, నువ్వేమన్నా బ్రిటిష్ నుంచి వచ్చిన మహారాజు అనుకుంటావు ఏంటి? జస్ట్ తాడేపల్లి గుండి నుంచి వచ్చింది ధనరాజు. అలాంటప్పుడు నేను ఏమి చేయవలే? యువరాజా, నేను ఒక మంత్రం చెప్పెదను, అది జపించనుతో నీ యువరాణి నీకు దక్కెను, లేనిచో ఆ రాజనాలతో చెక్కేయను. చెక్కేయడం తనెందుకు? నేనే వెళ్తాను కదా. నీ మాతృమూర్తి అనగా ఏమి? నీ అమ్మ. ఇప్పుడు మేము ఏమి చేయవలెను? నేను మంత్రం చెప్పెదను, అది మీరు వినుడి. ఆ మంత్రం సెలవించింది. జామ్ ధూమ్ బామ్ క్రీమ్. అతహదే 39 ఎపిసోడ్ నేను లేను కాబట్టి కొంచెం నాలెడ్జీ తగ్గినది గురుదేవా. అంత పెద్ద మంత్రాన్ని నేర్చుకోవడం చిన్న కిటుకీ ఏమన్నా చెప్పగలరా? చెప్పేదను. ఉదయాన్నే మన బ్రెడ్ కి ఏం రాస్తాం? జామ్. రీసెంట్ గా అమెరికన్ సినిమా ధూమ్. సినిమా బాగుపోతే మనం రాసుకునేది బామ్. రోజా గారు పూసుకునేది క్రీమ్. ఈ డైలాగ్ బాగుంటే రాఘవగారు చేసేది కలిపి చెప్పుడి. జామ్ ధూమ్ బామ్ క్రీమ్. ఎంత అద్భుతమైన మంత్రం మీరు సెలవిచ్చారు గురుదేవా. మీకు ఈ గురు దక్షిణగా ఈ అభక్తుడు ఏమి ఇవ్వగలడు? నేను ఇవ్వగలను. అట్లయిన చూడదని మరో మంత్రం ఉన్నది లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒక్క మంత్రము చాలు, మీరు చాలించుడి. యువరాణి వెల్లుడి. ఏమైనది సుందరి? నేను అందంగా పుట్టడం నా తప్ప? నువ్వు అందంగా పుట్టడం అనుకున్నావు చూడు, అది నీ తప్పు. ఆపండి మీ చిత్రుడు.
నేను అందంగా ఉండబట్టే కదా రాజనాల నా మీద కన్నేశాడు. కాదు సుందరి, రాజనాల మిమ్మల్ని దూరంగా నుంచి చూసి కన్ను వేచినాడు, అదే దగ్గర నుంచి చూసి వేస్తే కన్ను మూచేవాడు. ఆపండి మీ చమక్ చంద్ర చమత్కారం. సుందరి, మనం అద్భుతంగా మన ఆంగణంలో పాడుకునే విరహ గీతాన్ని పాడుకోవడానికి వస్తావా సుందరి? సుందరి, ఈ క్షణంలో మీకు ఏమనిపించుచున్నది? మీ ఖడ్గం నాకు తగులుచున్నది. తగలనిగా ఖడ్గం పెట్టి తిని. ఎంత పెద్ద ఖడ్గమో? ఇలాంటి ఖడ్గంలు మా దగ్గర బోల్డ్ అని ఉన్నవి. అవునా? స్టాప్ ఇట్. ఎవరు అది? ఇట్స్ మీ రాజాల. What nonsense are going back here? Oh, when I'm coming to swimming, I love him. Don't talk like this. Are you crazy? No! Then what is this? Yes, please, what is this? What is this? It's man of man! I just wanna sleep! Then how you mad? It's not this woman! Yeah, yeah, yeah! ఎవరు ఇతను? మా బావ రాజనాల. ఆహా, మా మరదలు నేను తీసుకెళ్తా. మీరు వస్తారని మాకు ఎప్పుడో చెప్పినారు, అందుకోసం మీకోసం ఒక మంత్రం కూడా రెడీ చేసినాము. జామ్ ధూమ్ క్రీమ్ బామ్. నేనా ఇన్నాళ్ళు నీతో పాటు శృంగార క్రీడలు చేసే ఒలింపిక్స్ ట్రై చేసింది. సుందరి, దేవరాని సుందరి, గురుదేవా గురుదేవా, చెప్పు మీ రాజా. ఏంటి పిలవంగానే వచ్చారు, పక్కనే ఉంటారా? లేకపోతే పక్కన నించున్నాను. గురుదేవా మొత్తం చూసి తిరిగదు గురుదేవా, వింటుంది కూడా. బాధపడదు యువరాజా, మీ యువరాణి ఎక్కడుందో మాకు తెలుసుది. రమ్ము చూపించు. రమ్మ, మాకు రమ్ములు బార్లు బీర్లు అలవాటు లేవుగా. నీ మాత్రము నీ సోదరి అనగా నీ అక్క పద. ఇది మామూలు కోట కాదు, కోట శ్రీనివాసరావు కోట. బహు జాగ్రత్తగా ఉండవాలి. అదిగో మీ యువరాణి. ఎవరు నువ్వు? మాధవా? ఎవరు నువ్వు? మాధవా? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటున్నా ఈ చిన్నదాన్ని నేను ఎలా తీసుకుని వెళ్ళకి? బాధపడదు యువరాజా, నేను ఒక మంత్రం చెప్పేదాను. చెల్లి గురుదేవా, ఇంత అద్భుతమైన కార్యం చేసినందుకు గురుదక్షిణగా నేను నేను ఇవ్వగలను. ఇది బాగానే గుర్తుంటుంది, నన్ను మటుకు నువ్వు గుర్తుపట్టుకోవడం. Every night is feeling that morning, good morning. You are my feeling, that bad man. Madhava! Yeah, Madhava! You change my song. Anaga, Amy? Chillara na kodaka. You tip my song. Anaga? Donga na kodaka. ఈ ఖడ్గంతో ఈ రోజు నేను అంతం చూసేదాను. మా అంతమే చూస్తారా మీరు? కొట్టుకుంటారీతో మూర్ఖ ప్రాపణ అయితే రండి కత్తి యుద్ధం చేసి. ఖడ్గం విరిగినదే. ఇదిగో పాతాల బారి కత్తి. జై పాతాల బారి. ఈ ఖడ్గం కూడా విరిగినదే. ఇదిగో భైరవ దీప ఖడ్గం. ఏ భైరవ దీప ఖడ్గం? ఏమిటి గురుదేవా ఈ వైపత్యము? ఇప్పుడు నేనేమి చేయవాలి? ఒక్క నిమిషం ఆగము, నా దివ్య దృష్టితో చూసేతను. ఇక్కడ దివ్య ఎక్కడ ఉన్నారు దృష్టితో చూడటికి? నువ్వు మారవా? నా పేరు మాధవ. నువ్వు మారో. అబ్బా, అరే అయ్యో, ఓర్ నాయనో. గురుదేవా, ఇలాంటి అప్రోచ్ పనులు మేము ఎప్పటికీ చేయమి. తప్పదు, ఇది నీ కర్తవ్యం. ఇంత అద్భుతాన్ని సెలవిచ్చిన మీకు గురుదక్షిణగా ఈ అవాగ్రునికి ఏమేమి? ఎప్పుడు చూసినా తనే వచ్చుచున్నదే. ఇక్కడ ఉంటే రావయ్యా. నీ ప్రాణం ఎక్కడున్నదో మాకు బహుగానే తెలిసి. ఇది చూడము, ఇది చూడు, ఇదిగో. ఒక్కసారి రా దేవత, ఒక్కసారి రా. నీ ప్రాణము ఎక్కడున్నదో మాకు తెలియని అనుకున్నావా? ఆ Hey!
ఎవరి ప్రాణం ఎక్కడున్నదో మాకు తెలుసు. థ్యాంక్ యూ, మీరు వెళ్ళి ఆశీనులు. యువరాజా, లోపల ఏం జరిగిందని ఆడియన్స్ జడ్జెస్ చాలా పొరపాటు పడుతున్నారు. మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. రాగి కట్టించుకుంటే అతను చస్తారని అదే చేశాను. నన్ను ఎప్పుడూ తప్పుగా అనుకో. ఇంత మంచి పర్ఫార్మెన్స్ చేయడానికి మాకు ఈ స్టేజ్ని ఇచ్చినందుకు మేము మీ గురుదక్షిణ ఏమి నేను ఇవ్వగలను. మన డీ ప్రోగ్రామ్ కి ధనాదన్ ధనరాజ్ జడ్జ్ గా వెళ్తే ఎలా ఉంటుంది చూడండి. లెట్స్ కాల్ అప్ ధనాదన్ ధనరాజ్ అండ్ హిస్ టీమ్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు టీ ద డాన్స్ షో. ఈ రోజు ఈ షోలో జరగబోతుంది ద గ్రాండ్ ఫినాలే. అండ్ ఇవాల్టి థీమ్ లిరిక్స్ మీద డాన్స్ చేయడం. అండ్ ఈ కాంటెస్ట్ ని జడ్జ్ చేయడానికి రాబోతున్నారు ఓ స్పెషల్ జడ్జ్. సో లెట్స్ వెల్కమ్ ద స్పెషల్ జడ్జ్. Hi, Master. Hello. Good morning. ఇలాంటి మైక్ ఒకటి తెప్పించండి రా, పర్సనల్ గా ఉంటుంది. లేకపోతే ఎవరు మాట్లాడిన మైక్ తో నేను మాట్లాడాల్సి వస్తుంది. మీరేనారా? ఫైనల్స్ కి వచ్చింది. Yes, Master. Master, how are you? నా పేరు క్రిస్ గర్ల్. క్రిస్ గర్ల్ ఎల్ సైలెంట్. ఆశీర్వాదం నా దగ్గర. ఆశీర్వాదం తీసుకోవాలని కూడా తెలియదా అమ్మా మీకు? చూసారా, డబ్బు లేకపోతే ఎవరికి రెస్పెక్ట్ ఉండదు. నేను ఆంధ్రప్రదేశ్ లో కాకుండా చాలా వాటిలో చాలా కంట్రీస్ తిరిగి ఎన్నో గొప్ప గొప్ప డాన్సులు చూశాను. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే లిరిక్స్ తగ్గట్టు ఎవరు డాన్స్ కంపోజ్ చేయట్లేదు. చేస్తున్నారు మాస్టర్? చెయ్యట్లేదు నానా, చెయ్యట్లేదమ్మా. ఇప్పుడు డాన్స్ అనగానే మనకి ఫస్ట్ కావాల్సింది ఏంటి? బేసిక్స్. Yes, బేసిక్స్. బేసిక్స్ అనేది పుట్టింది ఎక్కడి నుంచో తెలుసా? ఎక్కడి నుంచి? బేసిక్ ఇన్స్టెంట్ మూవీ నుంచి. చాలా మంది టైమింగ్ రావట్లేదు, నాకు టైమింగ్ లేదని బాధపడతారు. ఎందుకు? అక్కర్లేదు. ఒక టైం తీసుకోండి, టై టై నోట్ లో పెట్టుకోండి, మింగడానికి ట్రై చేయండి, అదే టైమింగ్. నా బాడీలో మూమెంట్ లేదు, మూమెంట్ లేదు అంటున్నారు కదా. అవును. ఒక మూవ్ తీసుకోండి, తీసుకోండి, ఒక మింట్ తీసుకోండి, జేబులో పెట్టుకోండి, ఆటోమేటిక్ గా మూమెంట్ వస్తుంది. దట్ ఈస్ మూమెంట్. సరే, నేను రెండు సాంగ్స్ కంపోజ్ చేశానమ్మా. భారత చలనచిత్ర చరిత్రలోనే అంత గొప్ప అవార్డు నాకు ఎవరు ఇచ్చి ఉండరు. అవార్డు పేరు? ఆ అవార్డు పేరు నాతో పాటు ఈ అవార్డు ఇంకా ఇద్దరికి వచ్చింది. ఎవరు మాస్టర్? ఒకటి మాడా వెంకటేశ్వరరావు గారు, ఒకటి చెమ్మక చంద్ర. ఇలాంటి అవార్డు కావాలంటే లిరిక్స్ మీద మన డాన్స్ కంపోజింగ్ నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే కదమ్మా. సరే, నేను వెళ్తున్నాను. ఆల్ ది బెస్ట్ నాన్న, ఆల్ ది బెస్ట్. నువ్వు బాగా నాకు చిన్నప్పటి నుంచి నడుము మీద ఎవరైనా నేను తప్ప ఇలాంటి ఎనర్జీ ఉంది. ఎవరు చేయి వేసుకోండి. డౌట్, మిమ్మల్ని జడ్జ్ గా ఎందుకు పిలిచారు? ఎవరు పిలిచారు? ఏడుకొండలు మణికొండ వచ్చి గోల్కొండ ఓట్లో ఒక రూమ్ వేసి నువ్వు జడ్జి గా రావాలి అన్నాడు. నేను రూమ్ లోకి ఎంటర్ అయినా నువ్వే జడ్జి అని చెప్పాడు. మరి నేను జడ్జి గా ఉంటాను, మరి నాకేంటి లాభం అని అడిగాను. అతను నాకు డబ్బులు ఇస్తానన్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ చిన్న, ఆల్ ది బెస్ట్. లిరిక్ తగ్గట్టు కంపోజిషన్ చెయ్యాలి. ఓకే. Boys, come on! Ready. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి నీ తోడులేడులే. రామ్ ప్రసాద్. మాస్టర్. ఏంటమ్మా అది? అది రాలిపోయే పువ్వు నానా? పువ్వమ్మా. అందుకే కదా నేను రాలిపోయాను కిందకి. అంటే పేం అలా కాదు రామ్ ప్రసాద్, అలా కాదు నానా. అందుకే మన తెలుగు ఇండస్ట్రీ లో కొంతమంది డాన్స్ మనిషి తప్ప పెద్దవాళ్ళు ఎవరు ఉండట్లేదమ్మా. సారీ మాస్టర్ సార్. అందుకే నానా నాకు
ఓకే నెక్స్ట్ కంటెస్టెంట్ ప్లీజ్. రెడీ బా వెయ్యండి. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలి నీ తోడులేడులే. వాట్ ఇస్ దిస్ నవీన్? మాస్టర్ మీరు చెప్పినట్టే ఫాలో అయ్యాను. నడుములు రెండు సార్లు కిందకి, నడుములకి రెండు సార్లు పైకి తిప్పితే అయిపోయింది అనుకున్నావా? లిరిక్ వాల్యూ తెలియట్లేదు నీకు. మాస్టర్ వాట్ ఇస్ మై మిస్టేక్ మాస్టర్? రాలిపోయే పువ్వు నాది పువ్వమ్మా. ఇలా రండి, రాలిపోయే పువ్వమ్మా అది పువ్వు. నీకు అసలు స్టెప్స్ ఎలా నేర్చుకోవాలని నేను ఇప్పుడు నేర్పిస్తాను. నన్నా డాన్సర్స్ బాయ్ 36, 24, 35 లో 2 మైనస్ చేసి 5 అమ్మ, అదే స్టెప్. మరి మాకు మాస్టర్ మీకు చెవిలో చెప్తా. మాస్టర్ తెలుగు చలనచిత్రంలోనే చెవులో చెప్పలు చెప్పిన మాస్టర్ మీరే రండి. స్పెషాలిటీ నాన్న. రెడీ 1, 2. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. ఇదిరా కంపోజిషన్, రాలిపోయి పువ్వురాది పువ్వురా. ఏం నేర్చుకుంటున్నారమ్మా మీరు? సరే మీకు ఈరోజు నేను జడ్జిగా కాకపోయినా ఒక మాస్టర్గా మీరెంతో గొప్ప స్థాయికి వెళ్ళాలి కాబట్టి ఓకే ఓకే, నేను మీకు లిరిక్స్ మీద ఎలా కంపోజ్ చేయాలో డాన్స్ నేర్పిస్తాను. అందరూ బాయ్స్ ఇలా పెట్టుకోండి, చేయి. ఇక్కడ గంధం ఉందనుకోండి. ఓకే మాస్టర్. ఓకే సౌండ్ ఓపెన్. సరే నెక్స్ట్ ఇంకొక సాంగ్ చేద్దాం. రెడీ నెక్స్ట్ బాయ్స్, అందరూ గ్లాసులు తీసుకోండి. రెడీ, ఈ సాంగ్ చూడండి, లిరిక్ తగ్గట్టు ఎలా కంపోజ్ చేయాలి. 1, 2, 3, 4. రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం, సీమలెక్క సీమలెక్క. అయిపోయిందిగా. సరే ఇంకా మనకి మిగిలిన సాంగ్ ఏది ఉందమ్మా? ఆ సాంగ్ వేయండి, అది కూడా నేర్పించేస్తాను. రెడీ సాంగ్ ప్లీజ్. వేయించుకుంటే బాగుంటది పచ్చని గాజులు నీ చేతికి. మీరు ఇప్పుడు ఎందుకు తప్పుగా ప్రతిదీ తప్పుగా వేయించుకుంటే అయితే తీసుకు ఆయిల్ ఆయిల్ బాగా మరిగే నూనెలు ఒక అప్పడం వేసి వేయించుకుంటే అంతే. ఎందుకు ప్రతి తప్పుగా తప్పుగా మాస్టర్? మాస్టర్ నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి. మీ దగ్గర నేర్చుకున్న తర్వాత నేను కూడా ఇప్పుడు ఓన్ గా కంపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. సారీ మాస్టర్, కొంచెం సార్ చేతులు పట్టుకోవాలగా. నువ్వు కంపోజ్ నేను కంపోజ్. నాకు అర్థమైంది, చేతిలోన చెయ్యేసి ఆ పాటే. అదే 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 అదే. మ్యూజిక్ స్టార్ట్. లిరిక్ తగ్గట్టు కంపోజ్ నడువు కదా మేడం. రామ్ ప్రసాద్ మొత్తం క్రెడిట్ నువ్వే కొట్టద్దా అనుకున్నావు కదా. యా నేను ఒక సాంగ్ కంపోజ్ చేశాను. నీకు వచ్చిందా? అయితే సేమ్ థాట్. ఓకే నేను కూడా చేతులు ఒకసారి. నాకు తెలుసమ్మా ఏ సాంగ్ అనుకుంటున్నా సార్? ఎగిరే పావురం. ఎగ్జాక్ట్లీ మాస్టర్. అడే 1, 2, 3 మ్యూజిక్. నడుమే ఉయ్యాల నడకే జంపాల సరుకే ఉగేలా తక దింతాళాల వామోయ్య గాజి గాజి గెలనే అందాల. ఏమిటమ్మా ఇది? నాది నడుము ఉయ్యాలి కాదమ్మా, జంపాల. సరే ఓకే నాన్న. రామ్ ప్రసాద్ మన ఇద్దరం ఆ సాంగ్ కంపోజ్ చేసుకో. ఫైనల్ సాంగ్ సార్. ఒక్కటే వద్దు నాన్న, మీరు ఇక్కడ పడితే వెళ్ళి వేస్తున్నారు. ఇది ఒక్కటే డిఫరెంట్ గా ట్రై చేసాం అంటే మిమ్మల్ని ఫాలో ఇన్స్పైర్ అయ్యి కొంచెం చేసాం మాస్టర్. ఇందులో కూడా చేతులు కావాలా? ఎన్నడమయ్యో నాయన ఊరి నాయన ఊరి నాయన ఊరి నాయన ఎన్నడకయ్యో నాయన ఊరి నాయన ఊరి నాయన ఊరి నాయన ఈ పిల్ల తగ్గో. లిరిక్స్ తగ్గట్టు కంపోజ్ చేయాలట. అలాగైతే మన తెలుగు ఇండస్ట్రీ లిరిక్స్ తగ్గట్టు కంపోజ్ చేయాలంట సగం అన్ని అవే ఉన్నాయి అన్ని. ఇంకోసారిగా లిరిక్స్ అన్నారా అయిపోద్ది. ఈ లోపల ఎందుకు మంచిదే మరోసారి
భారీ లేడీ గెటప్ వేసి తన జీరో సైజ్ అందాలని చూపించడానికి రెడీగా ఉన్నాడు ధనరాజ్. లెట్స్ కాల్ అపాన్ ధనాదన్ ధనరాజ్ ఎనస్టీ. సినిమా ఆఫీస్ ఇదే అనుకుంటా. డైరెక్టర్ గారు దండాలండి. ఎవరు మీరు? బుల్లబ్బాయ్ కాదు, నా పేరు రెడ్ బుల్లు. ఊరుకొర బుల్లబ్బాయ్, చిన్నప్పుడు చేసిన తప్పుకి చెట్టు కట్టించి గొడ్లెప్పు కొడిసారి మర్చిపోయిన అనుకున్నావా? ఆ తట్లు కూడా ఎక్కడ ఉంటాయి? గుర్తుపట్టలే. సర్లే, ఎలా వచ్చోటి? మా చెల్లిని ఈ రోజు చేద్దాం వచ్చాను. ఎవరది మాడిపోయినట్లు ఉంటది? అదేనా ఊరుకొర బుల్లబ్బాయ్. ఇప్పుడు మా చెల్లి ఎలాగో తెలుసా? అనుష్క లాంటి హైట్, కాజల్ లాంటి కళ్ళు, నయనత లాంటి ఒళ్ళు, మొత్తం ఆ హీరోలందరూ కలిపేసి మిక్సీలో బయట తీసిన గోరుంటాక ముద్దలాగా ఉంటది రా. ఎండుతారు ఎక్కిందంటే పంట పండేస్తుంది. అంతేనటవా? పిలమంటా మా చెల్లిని. ఇరువరే వసే ధనాలు. బాబో, రోజా పువ్వుకి చీర కట్టినట్టు దీని శాతపడి చేయించేటి అందాలు రాచేసలా ఉంది. దిష్టి పెట్టేస్తున్నాడు బుల్లబ్బాయ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, రేష్మి దిష్టి. ఓసేమ్మా, ఇటు ఇవి చిన్న సీట్ మెమరీలా ఉంటది. ఏయ్ బాబోయ్, మా చెల్లి హీరోయిన్ చేయవా? లేదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మరి హీరోయిన్ అవ్వాలంటే కండిషన్ ఏంటో? అంటే ఇప్పుడు మనం హీరోయిన్ కి వెళ్ళాలనుకో, ఇప్పుడు నేర్చుకోవాలి. మరి అక్క ఏంటి నాకేం తెలీదు. బుల్లబ్బాయ్ చెప్పు. బుల్లబ్బాయ్ నేర్చుతాను కదా, నీకెందుకు? నేను ఆమె చేసి నేర్పించు. నీకు ఇంగ్లీష్ నేర్పించేస్తా బాబు. ఇట్రా ఇంగ్లీష్ నాకు రాదు. నీ పేరేంటి? దాని పేరు ధనాలు. ధనాలు కాదు, హీరో నుంచి లిల్లీ. అయ్ బాబాయ్, లిల్లీ ఇంగ్లీష్ పేరు, నాకు నోరు తిరగడం రాదు. చెప్పు. ఎల్లలో లిల్లీ స్పెల్లింగ్ తో సాగు వచ్చేయండి లిల్లీకి. అయ్యో, కొట్టేసింది. మామూలు కాదు, ఎవరన్నా పలకరించాలనుకో, ఇంగ్లీష్ అలా పరిగెత్తా. ఉండండి ఉండండి, అది తీసేది ముందు. హాయ్ హాయ్ ఇచ్చే హాయ్. ఇప్పుడు ఎవరన్నా మీరు ఇంగ్లీష్ లో పలకరించాలనుకో, మీరు అందంగా ఉన్నావు అనుకో, వాళ్ళకి ఏం చెప్తావు? థ్యాంక్స్ చెప్పాలి. ఎలా చెప్తావు? మా చెల్లి గుర్తు ఉండదు అలాంటివి. మన ఊరు ప్రెసిడెంట్ గారు మనకి ఏం కట్టించారు? బాబు, నువ్వు ముందెందుకు పరిచయం అవ్వలేదు తద్దే. నెక్స్ట్ డాన్స్ ఇంకా డాన్స్ నాకు రాదు. డాన్స్ రాదా? వెళ్ళరా ముందుగా. ఊర్లోనే బీన్స్ జరుగుతారు కదా, జరుగుసారి పిడకలు కొడతారు, కొట్టోసారి ఒకటి రెండు మూడు నాలుగు అంతే. దొంగలు ఎక్కుంటాయా? ఒకసారి కొట్టు అక్కడ కాదు వెనకాల. అది నీ చేతికి అంటుకుని చూసుకో. ఇంకా ఉంది, ఇంకా ఉంది. అది ఇప్పుడు పాట వేసుకో. యాక్టింగ్ యాక్టింగ్ నాకు రాదు. రసాలు నేర్చుకోవాలి. నీకు రసాలు వచ్చా? చెప్పండి. రెండు బొట్లు పట్టుకొచ్చిన కదా నువ్వు చూడు. రసాలు రసాలు కదా తద్దే. రసాలంటే యాక్టింగ్, రౌద్రం, హాస్యం, బ్రాహ్మణం ఏ ఉంటాయి కదా. నాకు యాక్టింగ్ రాదు. బాబు నువ్వు అలా సిగ్గుపడగా బాబు. వచ్చా నేర్పించు. ఆగు, కొంచెం మర్చిపోయిన గుర్తుంటలే తద్ది. స్కిట్ చేసుకుని చేసుకుని ముందుకెళ్ళిపోతే సెంటర్ లోకి రాదు అదవా. ఏం కావాలి ఇప్పుడు? ఏడుపు రసం. నాకు ఏడుపు రాదు. అదేనే, మనం చిన్న చచ్చిపోతే ఏడ్చాం కదా, అది యాస్టిచ్ చేయడమే. అంతేనా? సర్లే అయితే చెప్పండి ఎక్కడ చేయాలి? ఇక్కడ కూర్చో. పెదనానా గుత్తొంకాయ కూర ఉంటే గుడుకుడుకుని తినేవాడి
నెక్స్ట్ రామరసం నాకు రాదు. నేను చెప్తాను కదా నువ్వు టెన్షన్ పడకో. అలా కాదు మాలేదు కటికిలో. ఇప్పుడు అక్కడ పిల్లలు ఉన్నారు స్కూల్లో, అక్కడేమో బాయ్ ఫ్రెండ్ చూస్తున్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ చూస్తున్నాడు, ఇక్కడ పిల్లలు పాఠాలు చెప్పాలి. నీకు అలా వచ్చా? రెండో క్లాస్ వరకు చదివాను అద్దె మరి చెప్పి చెప్తారా? ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఎవడ నువ్వు ఇక్కడ? ఆఫీస్ బాయ్ అండి. వీళ్ళు ఎవరు ఇక్కడ? ఎందుకు నువ్వెవడు? ఆయన అడుగు. ఎవడాడు? మీ ఆయన అడగండి. మీరేనా డైరెక్టర్? అవును. ఎవరు నీది? అమలాపురం. రాత్రి రాత్రి 150 రూపాయలు ఛార్జ్ చేసుకుని వచ్చి దిగిపోతారు ఇక్కడ. ఏంటి ఈ సినిమాలో నాకు అవకాశం లేదా? వెళ్ళు తొందరగా వచ్చి వేణు స్కిట్లా గ్లాక్ చెక్. నేను ఎందుకు ఎత్తుతానండి? నేనేం చంద్రానే చంటినా, సిట్ అయిపోయింది చెప్పడానికి అంతే. కొత్తగా చేయాలని సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు మన ధనరాజ్. మరి ఆ సినిమా కొత్తగా ఉంటుందా చెత్తగా ఉంటుందా ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ ధనాదన్ ధనరాజ్ అలాంగ్ విత్ స్టీవ్. నువ్వు డాన్స్ చేస్తుంటే అదిరిపోయిందిరా. ఫ్రెండ్షిప్ అంటే అలానే ఉంటదరా? ఏమండి ఫ్రెండ్షిప్ అంటే మాదండి ప్రాణ స్నేహితులు. ఏమండి మీ అంత ప్రాణ స్నేహితులు అంటే స్నేహం అంటే ఇలా ఉండాలని బయట వాళ్ళు చూసి ఈర్ష పడతారండి, అంత ప్రాణ స్నేహితులు. నిజం నమ్మరా? వాడు వాడిన బెస్ట్ మీద నేను టూత్ పేస్ట్ చేసుకుని వాడుకుంటాను. మా స్నేహాన్ని చూసి బయట ప్రపంచం కుళ్ళుకొని కుళ్ళుకొని ఏడ్చి ఏడ్చి చచ్చిపోతుందండి. అసలు స్నేహం పుట్టింది, ఒక హ్యూమన్ భూమి పుట్టింది, ఒక సంఘ సేవ పుట్టింది. మా ఇద్దరిని చూసేమో ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి. నా గురించి తెలియాలి అంటే మీ ముందు నీ పేరు చెప్పు. ఎవరు? నా పేరు తండ్రా సార్. ఏంటి ఏం జరిగింది తండ్రా? ఎవరు నిన్ను పొడిచారు చెప్పు. ప్లీజ్ 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 సార్, ముందు మీరు నా గతాన్ని వినాలి. చచ్చా పరిస్థితిలో ఉన్నావు అంటే నీ అమ్మ కడుపు నీ గతం ఎవరికి కావాలరా? చెప్పు తండ్రా ఏం జరిగింది చెప్పు తండ్రా చెప్పు చెప్పు. మా తాతగారు ఒక 10 కోట్ల ఆస్తి వీలునామ రాసి 10 కోట్ల వీలునామ రాసి నాకు ఇచ్చారు సార్. తర్వాత తర్వాత తండ్రా ఆ 10 కోట్లు తీసుకొని నేను ట్రై దెక్కాను సార్. రాజ్ తండ్రాజ్ తండ్రాజ్ పోలీసులు వస్తారు. ఏమరా 10 కోట్లు ఏం జరిగింది? తీసుకొని నేను ట్రైన్ కి బయలుదేరుతుంటే 4 దుండగులు నా వెనకాల నడుచుకుంటూ వస్తున్నారని ఒక భ్రమతో నేను అలాగే వాళ్ళని చూస్తున్నాను. ఆ 4 కుర్రోళ్ళు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళు నన్ను నలుగురు కుర్రాలు
నలుగురు కుర్రాళ్ళు నలుగురు కుర్రాళ్ళు నా వెనకాల వచ్చి ఈ ట్రైన్ సికింద్రాబాద్లో ఎన్నింటికి ఆగుతుందని అడిగారు. తొమ్మిదింటికి అని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ట్రైన్ సికింద్రాబాద్ ఆగింది. 10 కోట్లు పట్టుకుని నేను అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో దిగి ఆటో ఎక్కాను. ఆటో డ్రైవర్ ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు. బేగంపేట అని చెప్పాను. అప్పుడు ఆటో డ్రైవర్ నా దగ్గర 10 లక్షలు ఆటో డ్రైవర్ సార్, మీ దగ్గర 10 కోట్లు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. నేను నిజాయితీ పన్నని బేగంపేటలో నన్ను దించేసి 10 రూపాయలు తీసుకుని వెళ్ళాడు. ఆ 10 కోట్లు నేను తీసుకుని వెళ్ళి బేగంపేటలో ఉన్న మా తల్లి దగ్గరికి వెళ్ళి ఈ 10 కోట్లు జాగ్రత్తగా అక్కడ తాయి అని చెప్పాను. అప్పుడు మా చెల్లెలు ఆ 10 కోట్లు అక్కడ దాస్తే కరెక్ట్ కాదు, ఎక్కడ దాద్దామని. ఓకే ఓకే దండాజ్ దండాజ్ ఏరా, ఆ 10 కోట్లు అక్కడ పెట్టాడు. నీకు చెప్పాడు చెప్పలేదు చెప్పాడు చెప్పాడు అర్థం కావట్లేదు చెప్పాడు చెప్పాడు అని చెప్పలేదు చెప్పాడు అని చెప్తే నీకు చెప్పాడు చెప్పాడు చెప్పురాజ్ లేరా, ఆ 10 కోట్లు నీ దగ్గర కొట్టకు కొట్టకురా, నీ అమ్మ చచ్చిపోతున్నా. 10 కోట్లు చెప్పరా ప్లీజ్ రా. 10 రూపాయలు కూడా చెప్పలేదు రా. అరే ఆఫ్ చేసేస్తున్నారు రా. ప్రామిస్ చెప్తాను. ముక్కు దగ్గర వాసన వస్తుంది. ధనరాజ్ నీ అబ్బాయి 10 కోట్లు చెప్పు. ఫ్రెండ్షిప్ అంటే మీదే. ఒకటే డ్రైవర్ ఇద్దరు వేసుకుంటారా? వాడు వాడిని టూత్పేస్ట్ మీద వెళ్ళి నువ్వు టూత్పేస్ట్ వేసుకుని రుద్దుకుంటావా? అబ్బా ఎవడో ముక్కు మోహం తెలియకుండా పక్క నుంచి టమాటా సాస్ రాసుకొని వస్తే 10 సంవత్సరాల నుంచి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని చెప్పి ఏడాడుతున్న మీరు బెస్ట్ ఫ్రెండ్స్ సారా? ఫ్రెండ్షిప్ అంటేది కూడా అక్కడ కూర్చున్నారు చూడు వాళ్ళిద్దరిదిరా. ఎక్కడు ధనరాజ్ గారు బాగా చేసినా సరే 10 మార్కులు ఇద్దాం, రోజా గారు బోర్డు ఎక్కితే వద్దు, నాగబాబు గారు 9 ఎత్తారు, ఆవిడ కూడా 9 ఎత్తారు, అదిరా ఫ్రెండ్షిప్ అంటే. రాఘవ బాగా చేస్తాడు, రాఘవకి ఆయన ఏమి ఇస్తాడో తెలియక ఆవిడ కన్ఫ్యూజన్ లో ముందు ఆయన నిమ్మంటుంది, ఆయన పదిస్తున్నా అప్పుడు పదిస్తా, అదిరా ఫ్రెండ్షిప్ అంటే. ఇంత మంచి ఫ్రెండ్స్ వదిలేసి మీరిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారా? అరే ఇద్దరు కలిసి సేమ్ పేలం జోక్ నవ్వడం ఎంత కష్టమో తెలుసారా? ఇద్దరు కలిసి సేమ్ పేలిన జోక్ నవ్వడం ఎంత కష్టమో తెలుసారా? ఒకవేళ నవ్వొచ్చిన నవ్వుకోవడం ఇద్దరు కలిసి ఆపుకోవడం ఎంత కష్టమో నీకు తెలుసరా? వాళ్ళదిరా బెస్ట్ ఫ్రెండ్షిప్ అంటే. ఇంకెవడని సెట్లో వచ్చి మాది బెస్ట్ ఫ్రెండ్ చెప్పంటే నిజంగా కత్తి తీసుకుని కొడుస్తా. అమ్మయ్యా ఎవరి కంటెంట్ చెప్పాలో వాళ్ళకి అర్థమైపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా కోరుకున్నది ఎవరైనా మీ కోరికలన్నీ తీర్చడానికి యోచేస్తున్నాడు నాదన్ ధనరాజ్ లాంగ్ విత్ ది స్టీ. గాడ్ ఈ టెన్షన్ తట్టుకోలేకపోతే. ఓ చెప్పడానికి బాధగా ఉన్నా చెప్పక తప్పట్లేదు. అనేక కారణాలకి ముద్ద అయినటువంటి ధనాదన్ ధనరాజ్ని ఈ రోజు మేము సభాముఖంగా ఉరితీయబోతున్నాం. ప్లీజ్ ధనాదన్ ధనరాజ్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. ధర్మానికి నువ్వే రాజువై, న్యాయానికి నువ్వే మూర్తివై. అవినీతినే అణచివై. ఏ రానంటావా? మీ ఓడే రానన్నాడు. ఊరంటే భయం అంటే లాక్కొచ్చా. ఓకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఊరిని ప్రిపేర్ చేద్దాం. డాక్టర్ ఒకసారి చెక్ చేయండి. పర్ఫెక్ట్ పర్దా హ్యాంగింగ్ హో అంత పర్ఫెక్ట్ గా ఉందంటారా? ఎస్ సర్ రెడీ. ఓకే తల్వారి రెడీయా? రెడీ సార్.
ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా, సాక్షి శివానంద సాక్షిగా వృత్తికి లోపడి నీ పనిచేస్తున్నాను. నీకు గాని నాకు గాని ఏమి విభేదాలు లేవు మిత్రమా, నన్ను క్షమించు. ఊరేరా, అన్ని నేనే చెప్పాలా? సారీ, ఇదండి ఇంటెన్షన్ అంటే. ఇది ధనరాజ్, వెరీ గుడ్. ఒకసారి గట్టిగా చెప్పట్లేదు ధనరాజ్ కి, అసలైన భారతీయమైనటువంటి నిజమైనటువంటి ముద్దాయి నువ్వేరయ్యా. వెరీ గుడ్, ఏంటి గట్టిగా లాగాలి, గట్టిగా లాగండి, గట్టిగా లాగండి, స్ట్రైట్ గా ఉండాలి. ఓకే ఓకే, కూల్ కూల్ ధనరాజ్, కూల్. ఓకే ఓకే, ఇదే తక్కువ నిన్న ఏమన్నా వచ్చిందా? వచ్చింది, క్యాన్సర్ అనుకుంటా. ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా నీకు నాకు గాని ఏ విభేదాలు? అంటే ఈయన నిజమైనటువంటి ఉరి పౌరుడు. ఊరికి నా ఎక్స్ప్రెషన్ కనిపించాలిగా నల్లగొడ్డు ఉంటే తెలియదని నాకు మధ్యలో రిలీజ్ అయ్యా. రెడీయా తల్వారి? రెడీ సార్. ఓకే, ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా, సాక్షి శివానంద సాక్షిగా నవ్వుతూ మళ్ళీ ఏమైంది రాజ్? చనిపోయేటప్పుడు నా ఫోటోని ఫేస్బుక్ లో పెట్టి లైక్లు కామెంట్లు చూడాలి. ఓ మై గాడ్, ఇంత చిన్న కోరిక నేను తీరుస్తాను రాజ్. ఇదిగో ఈ ఫోన్ నుంచి నా చావుని చండాలంగా చైనా ఫోన్ లో తీస్తారు సార్ మీరు. ఏం కావాలి మరి? ఐఫోన్ కావాలి సార్, ఐ వాంట్ ఐఫోన్. సార్, నాతో పాటు మీరందరూ సెల్ఫీ దిగండి సార్. ఓ మై గాడ్, ప్లీజ్ సార్. ఓకే దాదా, ఏ రండయ్యా. 1 2 3. వెంకటేష్ బాబు గారి ఫోటో వచ్చింది సార్. వెంకటేష్ బాబు గారి ఫోటో. ఈ ఫోటో తీస్తే వెంకటేష్ బాబు గారు రావడం ఏంటయ్యా? మొత్తం షాడో సార్ ఆడి వల్ల నా మీద. మళ్ళీ దిగుతుంది అంట. లైట్ ఉంది, లైట్ ఎటు అటు లైట్ ఉంది. ఓకే రెడీ. దీనికి ట్యాగ్ లైన్ ఏం పెడితే బాగుంటుంది బాగుంటది. మూడు లైకులు నాలుగు కామెంట్లు వచ్చేదండి. అమ్మాయిలు ఫోటోలు పెడితే 10,000 లైక్లు, పక్క పక్క నవ్వితే 50,000 లైక్లు వస్తున్నాయి సార్, స్కిట్ బాగోపోయినా 2,00,000 పై లైక్లు వస్తున్నాయి సార్. ఒక భారతీయ పౌరుడు హ్యాంగ్ వేసుకొని చచ్చిపోతే 3 కామెంట్లు ఏంటి సార్? ఒక్క నిమిషం, కొన్ని లైక్లు కావాలంతే కదా సార్. నానాజీ 2 లారీల జనాన్ని తీసుకెళ్లి ధనరాజ్ కి 20,000 లైక్లు కొట్టించు. ధనరాజ్ నీకు వచ్చేస్తా, లైక్లు వచ్చేస్తాయి, లైక్లు సార్. కరెక్ట్ గా నేను పడేటప్పుడు కరెక్ట్ గా సార్, హెడ్ గిడ్డు అన్ని నీట్ గా పర్ఫెక్ట్ గా పడాలి సార్. ఓకే సార్, రెడీ? ఓకే తలరి రెడీయా? రెడీ సార్. యా, ఆత్మసాక్షిగా, మనస్సాక్షి సార్. ఆగ్రీ సార్, మళ్ళీ ఏమైంది అన్నా? మీడియా వల్ల, మీడియా వల్ల ఎప్పుడు పిలిచేవుతాండ్రా? సెల్ఫీ తీసేటప్పుడు ఆలకు కూడా పంపించారు. ఓరిని దుంపదేగా. ఆ ధనరాజ్ గారు, మీ స్పందన ఎలా ఉంది? అసలు మీరు ఎందుకు ఊరి తీసుకోవాలనుకున్నారు? యాక్చువల్లీ నేను అప్పులు బాధ తట్టుకోలేక ఇంట్లో ఊరేసుకుంటుంటే ఫ్యాన్ కి
ఏ ఫ్యాన్ కూరేస్తున్నారు? నేను సీలింగ్ ఫ్యాన్ కాకుండా టేబుల్ ఫ్యాన్ కూరేస్తున్నాను. టేబుల్ ఫ్యాన్ కూరేసుకోవడం ఏంటండి? అదే కాదు, నాకు తెలియక అడుగుతాను. టేబుల్ ఫ్యాన్ కూరేసుకున్నాను, అదేమో టేబుల్ కింద నుంచి కింద వచ్చి పడింది, దాంట్లో నుంచి రెక్కెళ్ళ ఎదురింటోడులో పడింది, ఎదురింటోడు పక్కింటోడు వేస్తాడని చెప్పి ఆలిద్దరు కొట్టుకుని చచ్చిపోయారు. ఇది చూసిన ఎదురుగా ఉన్న ముసలోడికి హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. హార్ట్ అటాక్ వచ్చిన ముసలోడికి సీఎం గారు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అంట, ఆయన పరమాన్సిద్ధం వస్తే ఆయన బాంబు లేసి పెట్టి ఆయన లేపేశారు. ఆయన ఎవరో చచ్చిపోయినందుకు నా కూర. ఇంత జరిగిందా? ఇంతే జరిగింది సార్. స్వప్న, మనం ఎక్స్పెక్ట్ చేయకుండా దండస్ గారి దగ్గర నుంచి బోల్డ్ అంత ఫుటేజ్ వచ్చింది. టైం అయిపోయింది అయ్యా. అసలే రెడీ సార్, రెడీ సార్, రెడీ 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 రెడీ. ఏమైంది? రావట్లేదు సార్. గట్టిలాగా తొక్కలో చొప్పుడో నెలకు సంవత్సరానికి ఒకసారి దిగ్గట్టు పడిపోయింది. టైం అయిపోయిన తర్వాత ముద్దని మనం ఊరి తీయలేమయ్యా. ఒక పని చేసి నేను వెళ్ళి హెల్ప్ చేయి, వెళ్ళి హెల్ప్ చేయి. నేను కూడా హెల్ప్ చేయరా? ఓకే రెడీ రెడీ. నువ్వంటే తుత్తుతో అని చూస్తాను. సార్ ఒక సెల్ఫీ దిగుదాం రండి, ఇలాంటి ఫోటోలు మళ్ళీ దొరకవు. నవన్ని, ఇప్పుడు బాగానే అవుతావు, ఈడంటే కోపం కదా. రెడీ, 2000 లైక్లు. అవసరమైంది పెడితే ఎప్పుడు లైక్స్ రావు, అనవసరమైంది పెడితే బోల్డ్ అన్ని లైక్లు వస్తాయి. మొన్న ఒకటి బ్రెడ్ కావాలని పెట్టా, ఒక్క లైక్ రాలా. ఆడు బ్రెడ్ అండగా చచ్చిపోయాడని పెట్టా, 10,000 లైక్లు ఈ ఫేస్బుక్ తోక్క. మొక్కడు జీవితాన్ని మార్చేసింది. అసలు ఆ చీర సంగతి ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అప్ అనందనాదన్ రాజ్ అలాంగ్ విత్ స్టే. నువ్వు వస్తానంటే నేను తంటానా, నువ్వు వస్తానంటే అంటున్నానంటే ఇంటర్లో సాంగ్ ఇచ్చానా? నువ్వేంటి ఈ వర్షం సాక్షిలో త్రిష అనుకుంటున్నావు, లేకపోతే ఎంఎంఎస్ రాగిని 2 అనుకుంటున్నా? ఏంటండి అవి? పై పెంట్ హౌస్ లో సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ ఇంట్లో లేదు, పాపం బట్టలు ఆరేసి వెళ్ళింది. వర్షానికి చీరలు మొత్తం తడిసిపోతాయి కదా, నేనే మానవతా దృక్పథంతో తీసుకొచ్చాను. ఇగో లోపల దాచిపెట్టు. ఏమేవ్ చూడు, 1 నుంచి సినిమాకి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి అంటున్నావుగా, అవన్నీ సిగ్గు కొరుక్కోకు, రక్తం వచ్చుద్ది. సినిమాకి పోతా, బయలుదేరు. నేను రానండి. ఏమైంది? పెళ్లి 10 అయింది, తీసుకెళ్తున్న థియేటర్లో సినిమాలు మారుతున్నాయి, కానీ నేను కట్టుకుంటే చీర మారిందా? ఒక్కసారి చిప్పేసుకోనిపిస్తుందండి. ప్రతిదానికి హట్ అయిపోయి చించేసుకుంటా చించేసుకుంటా ఉన్నావు. నీకు ఉదాహరణ చెప్తాను, ఆత్మస్థైర్యం వస్తుంది విను. అక్కడ కూర్చున్న రోజా గారు ఉన్నారా, ఆమె ఎపిసోడ్ కు ఒక్కొక్క చీర మారుస్తూ ఉంటుందా? చెమకీలు చెమకీలు ఉంటాయా? ఆ ఎక్కడ అనుకుంటున్నా చీరలన్నీ లోన్ లో ఓన్ తెచ్చుకుంటుంది ఆవిడ. ఇక్కడ కూర్చుంది రేష్మి, పొట్టి పొట్టి రసం వేసుకుంటుందా? ఎక్కడ అనుకుంటున్నావు? అవన్నీ కృష్ణాగారు అద్దెకి తెస్తారు. పెద్ద యాంకర్ అయిన ఆవిడే అద్దె డ్రస్సులు వేసుకుంటుంటే మధ్య తరగతి కుటుంబాలే మనవి. వేసిన డ్రస్సులు ఇంకో 2 వేయాలి. నువ్వు పక్కకు రా. అక్కడ నాగబాబు గారు కనిపిస్తున్నారా? ఆయన మీద ఏం పనిచేయను, అంత ధైర్యం అంత సాహసం నేను చేయను. ఒక పని చెయ్యి, ఇందులో ఒక గ్రీన్ శారీ కట్టుకొని నువ్వు వచ్చాయి సినిమా టాకీస్ లో పచ్చరంగ. అయ్యో ఈ జోకులు వేసే ఇంతవరకు టీమ్ లీడర్ అవ్వలేదు నేను, వెళ్ళు. ఏమండి, నేను కూడా అలా వెళ్ళి ఇలా రెడీ అయ్యి వచ్చేస్తాను. ఏమండి, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మోగ అల్లాలు. మావిడ మావిడ 1 తర్వాత వస్తారని నాతో చెప్పి సర్ప్రైజ్ కోసం ఇప్పుడు వచ్చిందనమాట. నేను ఇస్తా సర్ప్రైజ్. నేనైతే కావాలని కౌగిలించుకోలేదండి, మా ఆవిడ చీరలో ఉన్న మిమ్మల్ని చూసి మా ఆవిడ అనుకుని కౌగిలించుకున్నాను, కానీ మిమ్మల్ని కావాలని కౌగిలించుకోలేదండి. అయ్యో అయ్యో, ఆనందరావు గారు ఎంత పని జరిగిపోయిందో మీకు తెలుసా? ఏమైందండి? నేను మీరు మీ ఆవిడని మా ఆవిడ అనుకొని వెనక నుంచి వాదేసుకున్నాను. నేను
మీ ఆవిడని చూసి మీ ఆవిడని చూసి మా ఆవిడ అనుకుని కౌగిలించుకున్నానే కానీ మీ ఆవిడని కౌగిలించుకోవాలి నాకు ఎప్పుడూ లేదండి. నేను ఎప్పుడు అలా కౌగిలించుకోరండి. ఏమండి ఈ విషయం? మీ ఆవిడ ఇంకో ఆవిడకి చెప్పి, ఆవిడ ఇంకో ఆవిడకి చెప్పి, ఆవిడ మా ఆవిడకి చెప్పుద్దే భయం వేస్తుందండి. సుబ్బారావు గారు, ఇప్పుడు మీరేమనుకున్నారు? మీ ఆవిడ అనుకున్నారు అనుకోని మీ ఆవిడని కౌగిలించుకున్నారండి. మీ ఆవిడని కౌగిలించుకున్నారు. పొరపాట్లో జరిగింది అన్నారు, అనుకోకుండానే కదా జరిగింది. కావాలని అయితే కాదు కదా, ఎవరో కావాలని ఎవరు తప్పులు చేయరు. పొరపాట్లో జరుగుతూ ఉంటాయి, తెలియకుండా అట్లా కౌగిలించారు. చెప్పు. సుబ్బారావు గారు, మీరేంటో నాకు తెలుసు, నేనేంటో మీకు తెలుసు, మన ఇద్దరం ఏంటో జడ్జిలకు తెలుసు. అమ్మా మిమ్మల్ని కావాలి. నువ్వేంటే చేతులు ఊపుతున్నావు? లేదండి, ఫీల్ అవ్వట్లేదు. నేను ఫీల్ అవ్వట్లేదు, అది ఫీల్ అవ్వదు, ఎవరు ఫీల్ అవ్వరు. ఓకేనా? నువ్వు పద. అయ్యో, ఆయన ఆనందరావు గారు ఎంత ఫీల్ అవుతున్నారో వాళ్ళ ఆవిడని కౌగిలించుకున్నందుకు. ఏ మగాడైనా ఫీల్ అవుతాడు మరి. నేనేంటో పొద్దున్న లేచి ఎవడు మొహం చూసానో, ఏంటో ఆ వేణు మొహం చూసినట్టున్నాను, ఎవరు పడితే కౌగిలించుకుంటున్నాను. ఏంటో ఏం తెలిసి చావట్లేదు, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఏమయ్యా, ఒక సిగరెట్ ఇవ్వు. సిగ్గుందా? సిగరెట్ ఈ వయసులో తాగకూడదు తెలుసు, పేపర్లోను టీవీలోను వేస్తున్నారు తాగకూడదని. తాగను, ఈ సంవత్సరం నుంచి మానేస్తాను. సిగరెట్ ఇవ్వు ఒకటి. నేను మాట్లాడే సిగరెట్ గురించి కాదు, దేని గురించి? జరిగిన అన్యాయం గురించి. మా ఆవిడకి అన్యాయం జరిగిందా? ఏమన్యాయం అయ్యా? పెంట్ హౌస్ లో ఉన్న సుబ్బారావు గారు మీ ఆవిడ వెనక నుంచి కౌగిలించుకుంటే ఆయన వచ్చి ఫీల్ అయ్యారా అని అడిగితే ఫీల్ అవ్వలేదంటే ఈ విషయం నీకెవరు చెప్పారా? ఎవరో ఎందుకు చెప్తారు? నేనే చెప్పాను. మీరేం చెప్పారు? మీ ఆవిడ కౌగిలించుకున్నారు పర్లేదు, నేను ఫీల్ అవ్వట్లేదని చెప్పారుగా. నేను కావాలని ఏమైనా కౌగిలించుకున్నానండి. మా ఆవిడ చీర కట్టుకున్న వెనక నుంచి వెళ్ళి మా ఆవిడ ఏమనుకుని అలా కౌగిలించుకున్నారు, కానీ కావాలని ఎవరో నేను కౌగిలించుకున్నానా? దానికి మీరు ఫీల్ అవ్వట్లేదంటే నేను ఎంత ఫీల్ అవుతాను? నేను కావాలని కావాలని మీ ఆవిడని కౌగిలించుకున్నాను. పదిసార్లు అనకరా. నేను ఒక విషయం చెప్తా, ఈయన ఒక విషయం చెప్తా. ఇట్టి అనుకు, ఇప్పుడు ఏమనుకున్నావు? మా ఆవిడని చూసి మీ ఆవిడ అనుకున్నావు. మీ ఆవిడని చూసి తెలుసా? నేను చెప్తా. సుబ్బారావు మీరు జరుగుతాయిరా బంగారం. అంతేనా? ఉంటాయా? ఫీల్? నేనే ఫీల్ అవ్వలేదు, నేనే ఫీల్ అవ్వలేదు. అయినా వాళ్ళ ఆవిడని మా ఆవిడ అనుకుని నేను కౌగిలించుకుంటే ఏ మగాడు ఫీల్ అవ్వకుండా ఉంటాడు చెప్పండి? ఆయన ఫీల్ అవుతూనే ఫీల్ అవ్వట్లేదని ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఆవిడ గురించి ఏమైందయ్యా? ఆ సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడ చీరలో ఉన్న మీ ఆడ మనిషిని ఆడ ఆడ మనిషి అనుకుని వెనక నుంచి గట్టిగా పట్టించుకున్నాడు. ఈ విషయాన్ని నీకెవరు చెప్పాడు? ఎవరో ఎందుకు చెప్తారు? నేనే చెప్పానండి, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఆవిడని మీ ఆవిడ అనుకుని కౌగిలించుకున్నాను, కానీ మీ ఆవిడని ఎందుకు కౌగిలించుకుంటానని చెప్పండి. ఫీల్ అవ్వట్లేదు అంటే ఎంత ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారు. ఆ మొహంలో కనపడుతుంది నన్ను చంపేద్దామన్న ఎక్స్ప్రెషన్ ఉంది. కావాలని మీ ఆవిడని కౌగిలించుకోలేదు. మా ఆవిడ చీర చూస్తా. ఈ విషయం ఇంతటితో మర్చిపో ప్లీజ్. మీరు ఫీల్ అవ్వలేదు, ఫీల్ అవ్వలేదు అంటే మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి చెప్తారు. అవ్వలేదు అంటారు కానీ వాళ్ళ ఆవిడని మా ఆవిడని కౌగిలిస్తుంటే ఏ మగాడు ఫీల్ అవ్వడండి? ఆమెకి ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఆవిడ గురించి ఆమెకి ఎందుకు చెప్తావు? బావా బాగున్నావా? ఏమైందిరా? ఏమైంది అంట పెట్టి? అసలు నీలాంటి స్నేహం చేయడమే నాకు అవమానంగా ఉంది. నేనేం తప్పు చేశాను రా? ఏం తప్పు చేశా అంట పెట్టి? ఆ సుబ్బారావు వాడి పిల్లము నీ పిల్లం అనుకుని గట్టిగా కౌగిలించుకుంటే ఈ విషయం నీకేమో చెప్పి ఫీల్ అవ్వలేదా? ఫీల్? అరే అప్పుడు ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అంటున్నారు? నేనే చెప్పానండి, నేనే చెప్పాను. ఒక్క నిమిషం, పరాయి వాళ్ళ ముందు విన్ను. పరాయి ఏంటని మొత్తం చెప్పేదాన్ని రేపు ఫోన్ చేశాను చెప్తే. ఇవన్నీ కామను, అప్పుడప్పుడు కొన్ని మర్చిపోతూ ఉంటాం. మీరు ఫీల్ అవ్వట్లేదు, అయినా ఎందుకు ఫీల్ అవ్వరండి? పరాయి మగవాడు వాళ్ళ ఆవిడని వెనక నుంచి
నుంచి ఒక్కసారే కౌగిలించుకున్నావురా, 100 సార్లు జనాలకి వెనక నుంచి వెనక నుంచి వెనక నుంచి అని పరుగు తీస్తున్నావురా. నేను కూడా చెబుతున్నాను రా, నేనే ఫీల్ అవ్వట్లేదురా. నేను అలా నడుచుకుంటూ వస్తూ ఎలా రా, ఆవిడ మావిడి చీర కట్టుకుంటూ అప్పరే మీ ఆవిడని కౌగిలించుకోలేదు. ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నా, నేను ఫీల్ అయ్యాను. మావిడిని కౌగిలించుకుంటావురా నువ్వు? నేను ఫీల్ అయ్యా. ఆనందరావు గారు, నేను ఫీల్ అయ్యాను రా. నేను మీ ఆవిడిని మావిడని వెనక నుంచి అలా కౌగిలించుకుంటే మీరు ఫీల్ అయ్యారు. నేను కావాలని కౌగిలించుకోలేదు. మీరు ఫీల్ అయినందుకు నేను చేయాలి. ఏం చేయాలి చెప్పండి, ఎందుకు ఫీల్ అవుతున్నారు? నేను ఫీల్ అవ్వద్దు, అర్థం చేసుకోండి. ఆనంద్రావు గారు కావాలనైతే నేను మీ ఆవిడిని కౌగిలించుకోలేదండి. అయ్యా నేను కావాలని మీ ఆవిడిని కౌగిలించుకోలేనండి. అమ్మయ్యా, అమ్మో చచ్చిపోయి ఇలా బతికిపోయాను కానీ లేకపోతే ఇంకెలా చచ్చేవాన్నో ఏంటో ఏమనుకోవద్దండి. నేను కావాలని మీ ఆవిడిని కౌగిలి, నేనేదో మా ఆవిడ తిరగట్టుకున్న మీ ఆవిడని చూసి వెనకరించి అలా కౌగిలి. ఏమండి ఏమండి, మీ ఆయన పోయాడు, రండి. ఎవరైనా రోగం వస్తే భయపడతారు, అలాంటి ధనరాజ్ కి భయపడడమే రోగం అయింది. అసలు ఇది ఎలా జరిగింది తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ ధనరాజ్ లాంగ్ విత్ స్టే. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా, ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా. భయ్యా నన్ను క్షమించండి భయ్యా, మీ మాట అనుకుండా ఇల్లు రెంట తీసుకున్నందుకు అయ్యి బాబోయ్ నన్ను క్షమించండి భయ్యా. ముందే చెప్పా ఈ ఇంట్లోకి ఎంటర్ అయితే పోతావురా నాయనానే. నువ్వేం చేసావు? ఇంట్లోకి వెళ్తాను సంతోషంగా ఉంటానని చెప్పావు, ఇది ఇల్లు కాదు ఇరకాటంలో పెట్టే ముళ్ళు. ఈ దగ్గరలో అయినా బస్ స్టాప్ ఉంటే చెప్పండి భయ్య. బస్సు కుదరదా, అదే ఊపు మీద ఉప్పెనగా పులి మేర దాటే వెళ్ళిపో. నా కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ ఇంట్లోకి ఎవరిని రానీను. వాడిపోతే వీడు, వీడిపోతే వాడిని అమ్మ అమ్ముకున్నట్టు ఎవరైనా ఎంతమంది వస్తారన్న ఆయన మీ ఇంట్లోకి ఇలా. హైదరాబాద్కి నేను కొత్తగా వచ్చాను. రీసెంట్గానే మా ఊళ్ళో నాకు పెళ్ళైంది. కాపురం పెట్టుకోవడానికి కొత్త ఇండ్లు కోసం వెతుకుతున్నాను. పాలు పొంగిద్దాం అనుకుంటున్నానండి. రక్తం పొంగిపోదు ఇక్కడ. పాలు పొంగిస్తా అంటే రక్తం పొంగిస్తా అంటావు, నీ దుంపదగా ఏం రట్ట చూస్తున్నా నువ్వు? అది కాదండి, నాకు ఇల్లు రెంట్కి ఎక్కడ దొరుకుతుంది ఇక్కడ? ఇదంతా భ్రమ. భ్రమేంటయ్యా, నేను సైకియాట్రిస్ట్ అయ్యా, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఒక పని చేస్తే ఇప్పుడు అరే టూలెట్ బోర్డు పక్కనే ఉంది, పక్కనే పెట్టుకుని ఎందుకు నువ్వు అంత గెటపిస్తావు? పక్కరే పక్కరే. ఇప్పుడు నేను ఇంట్లోకి వెళ్తే ఏమన్నా అవుతుందా? అంతకు మించి కొంప తీసిన రక్తం ఏమైనా తాగుతారా? అంతకు మించి అంటే లోపలికి వెళ్ళి నా సమాధి ఏమైనా పెడతారా? అంతకు మించి ఏం చేస్తారు, నన్ను చంపుతారా? అంతకు మించి అంతకు మించి అంటే హైదరాబాద్ లో అందరి ముంచొచ్చాను నేను. చాలా తెలియగలను నీకు తెలుసా? నేను చెప్పేది ప్రతి దానికి ఇచ్చారు కదా అని. ఇల్లు అంటే ఇంత పీస్ఫుల్ గా చక్కగా ఉండాలి. ఏమండి హలో, ఏమండి ఓనర్ ఎవరు లేరా అండి? ఏమండి ఏమండి. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. ఈ ఇంటి ఓనర్? ఈ ఇంటి ఓనర్ నేనే సార్. నైస్ టు మీట్ యు సార్. ఐ యామ్ అయ్యో థాంక్ యూ సార్. చాలా సంస్కారమైన వ్యక్తి అయ్యా నువ్వు. ఇల్లు కావాలా సార్? అవునండి. చాలా చక్కగా ఉన్నారు మీరు సార్. ఏం లేదు, ఇంత పెద్ద ఇల్లు నాకు అవసరం లేదు. రెంట్ ఎంత ఉంటుంది? రెంట్ అండి. రెంట్ ఫ్రీయా? ఫ్రీ సార్. మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది? మీరు ఎవరినైనా తీసుకొచ్చి మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏమి లేదు, అంత హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ మీకు. ఏంటి ఏమైంది సార్?
ఇంట్లో ఎవరు ఉండట్లేదు సార్. అరే నాతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళే లేరు సార్. ఏమండి, ఐఎమ్ ఏ డాక్టర్ సైకియాట్రిస్ట్ అన్నమాట. ఇది చాలా తప్పండి. నేను ఈ రోజు నుంచి నేను మీకు చాలా దగ్గరగా ఉంటాను. మీరు డాక్టర్ గారు అంటే దైవంతో సమానం. నాతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారు? ఫ్రెండ్షిప్ గా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను, స్నేహంగా ఉంటాను, రక్తబంధం అనుకోండి, ఓ సొంత తమ్ముడు అనుకున్నాను. నా మీదట్టు? మీ మీదట్టు ఉండరు. ఏ అందరూ ఇలాగే చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరుండరు? ఏంటి అసలు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నాకు భయం సార్, నాకు భయం. ఇది పెద్ద ప్రాబ్లం కాదయ్యా. భయపడే ఎవరు భయపడవు. నేను నాకు ఒకసారికి భయపడతాను, నాకు భయపడుతుంది, మా బుడ్డోడు మా ఆవిడికి భయపడతాడు. భయపడడం అంటే సహజం. భయం సహజమా? సహజం. వెరీ గుడ్, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పేసాయి. నీ రోగం నేను తగ్గించేస్తా. నేను ఉన్నాను కదరా నారాజా. ఓకే, ఇప్పుడు మీకు నేను అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చేయండి. మీకు ఎప్పుడెప్పుడు భయం అని పదం విన్నా నాకు భయం వేస్తుంది. కళ్ళు మూస్తే భయం, మళ్ళీ పొద్దున్న తెరవలేనేమోనని. ఎక్కువ ఊపిరి తీసుకుంటే భయం, ఆస్తమా వచ్చేస్తుందేమో. చుట్టుకు నూనె పెట్టుకుంటే భయం, అది గడగడ 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 అలా కారి జారి భయం. పాము భయం, నీళ్లు భయం, అయ్యో జబర్దస్త్ చూస్తే భయం. ఎందుకు? రాఘవకి ఎక్కడ బెస్ట్ స్కిట్ ఇచ్చేస్తారేమో అని. రష్మిని వితౌట్ మేకప్ చూస్తే భయం. అలాంటి భయాలు చాలా ఉన్నాయి. ఓకే ధనరాజ్, ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. వెళ్ళమని చెప్తున్నాను కదా, వెళ్ళో. మాట్లాడుకుంటున్నాగా ధనరాజ్. ఇప్పుడు నేను మాట్లాడతాను. ఏంటి ఇంతకు ఎవరున్నారు అక్కడ? నా ఫ్రెండ్ రమేష్. రమేషా? ఓ వెరీ గుడ్, నో ప్రాబ్లం. మాట్లాడుతున్నాను కదా. నేను వీడు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి వచ్చి నన్ను ఎవరయ్యా కొడుతున్నారు? రమేష్. నేను మాట్లాడతాను. ఎక్కడ రమేష్? ఎక్కడున్నాడు రమేష్? ఎక్కడ రమేష్? మీకు కనపడలేదా? అంటే నన్ను పిచ్చివాడు అనుకుంటున్నారు కదా. నేను అనుకోవట్లేదయ్యా. లేదు లేదు రమేష్, రమేష్ రమేష్ అక్కడ కూర్చొని ఉంటే ఇక్కడ ఎందుకు చూశారు? మాట్లాడండి. హాయ్ రమేష్, హౌ యూ? నాకు ఒక 1,000 రూపాయలు ఇవ్వాలి, అడిగి తీసుకో. పాపం ఆయనకంటే 1,000 ఇవ్వండి. ఎందుకు ఇబ్బంది పెడుతున్నారా? 1,000 ఇటు, 1,000 తీసుకో. ఇది 1,000? 1,000 ఎవరు చెప్పారు? కాదా? కాదు, 1,000 ఇక్కడ ఉంటుంది. వీడంతా ఎప్పుడు వస్తూ ఉంటాడు. చెప్తుంటే కదా, పెద్ద మనుషులు ఇద్దరు మాట్లాడుకుంటూ. ఐఎమ్ సైకియాట్రిస్ట్. కూల్, నువ్వు భయపడక. ఎక్కడున్నాడు కుమార్? ఎక్కడున్నాడు? మీకు కనపడట్లేదా కుమార్? మీకు కనపడట్లేదా? ఇప్పుడు నిజం చెప్పండి. నేను పిచ్చివాడిని కాదండి అని చెప్పండి. కుమార్ ఎక్కడున్నాడో నాకు తెలియాలి. ఉన్నాడు, కనిపిస్తున్నాడు. ఎక్కడ? అక్కడ కూర్చున్నాడు. కాళ్ళనే కాలేసుకున్నాడు. నిన్ను ఇక్కడ పెట్టుకొని అక్కడ ఉందంటే నాకు పిచ్చనే కదా కుమార్. ఇక్కడ ఉన్నాడు. ఎందుకు కుమార్? ఎందుకు నువ్వు అలా వెళ్తున్నావు? ఒరే నీ దుంప కుమార్, ఏంటి నేను ఏ తప్పు చేశాను? ఏ తప్పు చేశాను? ఎందుకు కుమార్ నన్ను తాతో కుమార్? ఇప్పుడు చెప్పండి సార్, కుమార్ ఎక్కడ ఉన్నాడు? చెప్పండి సార్, మీరు కుమార్ ఎక్కడ ఉన్నాడు? నువ్వు ఒక దగ్గర ఫిక్స్ అవ్వా ఫస్ట్ ప్లీజ్. కుమార్ ఎక్కడున్నాడో మీరు చెప్పాలి. ఫస్ట్ నువ్వు చెప్పు, నేను చెప్తా. తూచి తొండి, నువ్వు చెప్పు. వెళ్ళిపోతున్నాడు సార్ కుమార్. వెళ్ళిపోయాడు. హాయ్ సిరి. మళ్ళీ ఏమేవారండి? హలో. ఎవరు? ఊరికి ఎవరు లేరు. ఇలా నాకు భయాలు వేస్తూ ఉంటుంది సార్. అవునా? నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరెవరో ఎవరెవరో నాతో మా వద్దు. అయ్యో అబ్బాయ్యా. ఏంటమ్మా, ఏమైంది? కుమార్ మీ మీద రాయేశారు.
నా పెంపుడు జీవులు చంపేశారు. అయ్యో అమ్మా అమ్మా నాన్న కన్నా దాదా హెల్మెట్ వాడపోయావా నాన్న? కందమామ రావే జాబిల్లి రా కుమార్ ఒక్కసారి అడిగి చెప్పండి సార్, కుమారి చెప్పండి సార్, ఒరే ప్లీజ్ సార్ నవరసాలు పండించ. లేదు సార్, ఎవరైనా వస్తే మనం ఇలా చూడాలి. ఓకే ధనరాజ్, ఇగో నీ ప్రాబ్లం నాకు మొత్తం అర్థమైంది. నన్ను చూడు, కాన్సంట్రేషన్ గా నన్ను చూడు. ఐఎమ్ డైట్ మర్చిపోయాడు. అయ్యో డైటీషియన్? ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్ డాక్టర్. నేను చూసుకుంటాను టోటల్, నీకేమి రోగం లేదు. నేను ఇంటికి వెళ్ళి మా ఆవిడని తీసుకొని ఇంట్లోకి దిగుతాను. అలా అంటే అబ్బా మామూలుగా ఉండదు నీకు. సిగ్గు లేదు లేదు నీకు. ధనరాజ్ నేను ఫైనల్ గా విను, నేను వెళ్ళి మా ఆయన తీసుకొని ఈ రోగం గురించి నేను వెరిఫికేషన్ చేస్తాను బుక్లు. చేసిన తర్వాత పెద్ద డాక్టర్కి వెళ్దాం. వస్తారు రెంట్కి? వచ్చేస్తాను. ఊరికి వస్తే బాయ్ చెప్పండి. కుమార్ వస్తే ఎక్కడ ఉన్నాడు? కుమార్ ఎక్కడ ఉన్నాడు? ఇడు ఏంటిరా ఇదంతా? ఇదంతా ఏమిట్రా? ఎల్లొద్దరి ముందే చెప్పిలా ఎల్లని తోపించుకున్నానుగా. అరే ఐఎమ్ ఏ సైకియాట్రిస్ట్ డాక్టర్ రా. నేనే ఎంబీబీఎస్ గోల్డ్ మెడల్ ఇస్తా. ఫస్ట్ కస్టమర్ నేనేరా. రాకండి ఇంటికి, వీడి రోగం పాడుగాను. ఇది ఇల్లు కాదు. కుమార్ రే అయిపోయింది రా రా. ఈసారి ఎలాగైనా మిస్ కాకుండా చూడాలి. కానీ సెక్యూరిటీ ప్రాబ్లం ఎక్కువగా ఉంది తెలుసా నీకు? బ్యాక్ నుంచి వెళ్తే కరెక్టా? మరి డార్క్ ఎక్కువగా ఉంది అక్కడ. నాకు అర్జెంట్ గా 2 మినిట్స్ లో సెక్యూరిటీ గార్డ్ డీటెయిల్స్ మొత్తం కావాలి. 1 మినిట్. నేమ్ సత్యపుండు, ఏజ్ 32, వాడికి పొగరు ఎక్కువ. ఓకే అయితే నేను మెయిన్ గేట్ నుంచి వెళ్తాను, నువ్వు మెయిన్ గేట్ నుంచి రా. ఓకే ఈసారి ఎలాగైనా మనం సక్సెస్ సాధించాలి. సాధించాలి. ఇన్విటేషన్ లేకుండా పెళ్లి కొడుకు కూడా లోపలికి వెళ్ళొద్దు. ఇది పెళ్లి కొడుకు తండ్రి ఆర్డర్. పైనుంచి ఆర్డర్స్ వచ్చి చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. సీఎం గారు, అదే లేట్ అయింది, కాకపోతే చిన్న ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను. అయితే మనం ఈవినింగ్ డిన్నర్ లో కలుద్దామా? డిన్నర్ అంటే మీకు అర్థమవుతుంది కదా, నేను తాజ్ బంజారా దగ్గర నుంచే ప్రతి హోటల్ టేస్ట్ చేశాను. కాకపోతే అయితే నేను చెప్పేటప్పుడు మీరు ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి మాట్లాడుకోనువా? హాయ్ రా. అంతేగా తాలిబొట్టు నా దగ్గర ఉంది, నేను వెళ్ళకపోతే పెళ్ళాడు జరుగుతుందా? వెళ్తున్నాను రా, లోనికి వెళ్తున్నా. ఏంటి ఇన్విటేషన్? ఏంటి ఇన్విటేషన్? తాలిబొట్టు నా దగ్గర ఉంది, నేను వెళ్ళకపోతే
పెళ్లి జరుగుతుందా? ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? రిసెప్షన్. రిసెప్షన్? ఓ నీ అమ్మ పడవ. రమరాంబ మల్లికార్జున రిసెప్షన్. నేను ఇంకా ప్రసాద సింధు పెళ్లి అనుకున్నానా? అసలు నువ్వు లోపలికి ఎప్పుడు వచ్చారా? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అంటే దీన్ని అంటారు. ఎలాగరా ఆకలి వేస్తుంది. చేతి కాడుకు వచ్చింది పోతాది ఎవరో స్వామి కూడా. చివరి ఆయుధం వాడు. రెడీయా? ఒక్కసారి యాక్షన్ చెప్పు. ఎరీళ్ళు ఓ హాస్పిటల్ తీసుకెళ్లారా అమ్మయ్యా? అరే టక్కేరా, అఫిషియల్గా ఉంటుంది. నువ్వు టక్ది, ఇంకా అఫిషియల్గా ఉంటావు. చికెన్ లేదమ్మా, చికెన్ ఐట్ ఓన్లీ చికెన్. ఎవరు మీరు? మీరు పెళ్లి కొడుకుతాను అది చెప్పడానికి మొహం మాట పడతారే పండగా? ఏమీ లేదు, అవుటర్స్ వస్తారు, ఎవరన్నా కనిపిస్తే నాకు చెప్పండి. అలాగే అవుటర్స్ రావడం ఏంటండి, సిగ్గు లేకుండా ఇంట్లో భోజనం ఉండదు వాళ్ళకి? మీరు పెళ్లి కొడుకుతారు. ఏమండి పెళ్లి కొడుకుని అడిగా, పెళ్లి కొడుకు వెనక ముందు ఎవరు లేరంట? ఏమని చెప్పాలి? చెప్పేయండి. పెళ్లి కొడుకు ఉన్నాడు కదా? ఉన్నాడు. పెళ్లి కొడుకు వాళ్ళ పెదనాన్న ఉన్నాడు కదా? ఉన్నాడు. అది నేనే కదా చెప్పావా పెదనాన్న తరపించాలి? లేదు, పెళ్లి కొడుకు వాళ్ళ పెదనాన్న అంటే మీరు. అవును. మీ ఫ్రెండ్ రామ సత్యనారాయణ ఉన్నాడు కదా? అవును. రామ సత్యనారాయణ వాళ్ళ అన్నయ్య కొడుకున్నాడు కదా? వాళ్ళ ఫ్రెండ్స్. వాళ్ళ ఫ్రెండ్స్. రామ సత్యనారాయణ ఫ్రెండ్స్ ఆ మీరు? ఎప్పుడు వచ్చినప్పుడు చూసా. తినండి, బాగా తినండి. ఇదిగో అవుటర్స్ ఎవరు వస్తున్నారంట. ఇంత ఖర్చు పెట్టి చేస్తున్నాం, బయట వాళ్ళు తింటే ఏం బాగుంటుంది? మన వాళ్ళే తినాల. ఇదిగో ఎవరన్నా వస్తే చెప్పు, నువ్వు గడ్డ పెరిగేసుకో. అబ్బాయి బలే నవ్వుతారు కుర్రాళ్ళు. ఇప్పుడు రామ సత్యనారాయణకి ఫోన్ చేశా, అసలు ఆడికి ఫ్రెండ్సే లేరంట. రామ సత్యనారాయణ చేశారా మీరు? అవును. నిజంగా చేశారా? ఫోన్ చేశా. ఒట్టు ఒట్టు జోక్ నమ్మారు. జోక్ వేశారా? ఓరిని దుంపల్లేగా వదలకుండా తింటున్నాడు. ఏ యాంగిల్? ఎంతకి ఎవరు మీరు? మన రామ సత్యనారాయణ కొడుకు అన్నాం కదా. అవును. వాళ్ళు కాదు. ఎవరు మరి? వాళ్ళు కాదు. ఇప్పుడు పెళ్లి కూతురు ఉందిగా. పెళ్లి కూతురు తాలూకా.
తింటావు? తినండి, శుభ్రంగా తినండి. డౌట్ లేవు, పెళ్లి కూతురు తరపు నుంచి. ఔటర్స్ వస్తున్నారు, ఎంత ఖర్చు పెట్టి చేస్తున్న పెళ్లిలో ఔటర్లు తింటే ఏం బాగుంటుంది? మన వల్లే తినాలా? అవును. వాళ్ళ తరపు కూడా వెనక ముందు ఎవరు లేరు, బస్సులో వెళ్తూ యాక్సిడెంట్ అయ్యి అందరు చచ్చిపోయారంటే ఇంతకు ఎవరు మీరు? మేము ఇందాక చెప్తాం అనుకున్నాం గానీ పెళ్లి కూతురు తరపు నుంచని అయితే అది బాగోదు కదా, అక్కడ సంబంధం కట్టినట్టు. ఔటర్స్ వస్తున్నారు. అవును. ఎవరు మీరు? ఏమిటి నేను? మీరెవరు? మీరెవరు? ఈ ఫంక్షన్ ఓనర్ నేను. నువ్వు? నువ్వేమడివి? నేను నువ్వేమడివి? నేను బుద్ధి లేదురా, అప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వెవరు? నువ్వెవరు అని అందరిని అడుగుతున్నావు, నువ్వెవరు రా అసలు? తినడా మాపు, నాకు వచ్చినప్పుడు తింటున్నావు. మర్యాదగా మీరెవరు చెప్పండి సార్? మీ దండం పెడతాం సార్, మేము ఔటర్సే. అయితే ఒక్కసారి విన్నా ఛాన్స్ చూసుకోండి, ఒక్కొక్క పట్టు పట్టండి సారా. నువ్వేదో పెద్ద పెళ్లి పెద్దలాగా, వాళ్ళెవరు, వీళ్ళెవరు, వాళ్ళు వచ్చారా, వీళ్ళు పోయారా? సిగ్గు లేదురా, దున్నపోతులాగా ఉన్నారు, పని చేసుకొని తినలేరా? మళ్ళీ తప్పు చేస్తారా? నేను ముక్కు గాలికి రాయమన్నా, నేలకు రాయమన్నా, రాయ్. ఓ వేణు కింద స్టైల్ చూడు. ఎలా వెళ్తారండి? ఇన్విటేషన్ లేకుండా. అసలు నువ్వెవరు? ఔటర్స్ అందరు వెళ్ళిపోయారు, ప్లేట్ ఎత్తుకో. నేను నాన్ ఔటర్ అని ఇప్పుడు ఎవరికి తెలియదు, సాలిడ్ గా తినొచ్చు. ప్లేట్ ఇదా. బావగారు బాగున్నారా? నేను ఔటర్ని, నువ్వు ఔటర్ని, మ్యాటర్ ఓపెన్ అయిపోయింది. థ్యాంక్ యూ. మూసుకొని తిని. అయినా ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఇందాల నుంచి ప్రతి ఒక్కడు ఔటర్ ఔటర్ అని వచ్చేస్తున్నాడు. ఇలా చెప్తే స్కిట్ ఎక్కడికి వెళ్ళిపోద్దా, ఎండ చేద్దామని వచ్చాను. కాదు, మన ఇద్దరం వచ్చాను తెలిసి ఆ ఇద్దరు టీం లీడర్ కూడా వస్తే అమ్మాయిలు వస్తే స్కిట్ పాడైపోద్ది కదా. ఇప్పుడు బాగుంది కదా, ఇక్కడతో క్లోజ్ చేద్దాం. కదా వాళ్ళు వచ్చేస్తారు. ఏ మాయా లేదు, మంత్రం లేదు, స్కిట్ లేదు, కామెడీ లేదు, అయినా మీ అందరిని నవ్వేస్తా అంటూ వచ్చేస్తున్నారు ధనాదనన్ రాజ్ లాంగ్ విత్ స్టీమ్. అమ్మా నీకు విషయం చెప్పమంటా, ఇప్పుడు మన శంషాబాద్ లో మన ఎకరం పొలం ఉందిగా, అది బేరం పెట్టాం కదా. ఆడొచ్చాడు వచ్చాడు వచ్చాడు, వచ్చి కోటి ఇస్తానన్నాడు. ఒప్పుకోలే, 4 లక్షలు ఇస్తేనే ఒప్పుకుంటానని చెప్పా. ఎందుకంటే బుడ్డోడి పండుగ కోటు కొన్నావు, చిన్నోడి పండుగ కోటు కొన్నావు, మొన్న నా పుట్టినరోజు కూడా కోటు కొన్నావు. దుంప దగ్గర ఉతకలేక సత్తావే నువ్వు కోట్లని. అందుకే 4 లక్షలు డబ్బులు తీసుకుని నన్నెవడు మోసం చేస్తాడమే. ఇగో ఎవరన్నా వచ్చి తలుపు కొట్టారనుకో, కిటికీలో ఉంచి చూసిన తర్వాత తలుపుది, మోసం మోసం చేస్తాను నిన్ను. నేను వచ్చేస్తా, ఆ పట్టణంలో ఉన్న కంగారు పడుకు. ఆ బస్సు గురించి, బస్సు గురించి ఎదురు చూస్తున్నా. అబ్బా ఇంకా రావట్లేదు బస్సు. రండి బాబు రండి. మాయా లేదు, మర్మం లేదు, దగ లేదు, మోసం లేదు, దౌర్జన్యం అసలే లేదు. రండి బాబు రండి. కీళ్ళ నొప్పులు, నడుం నొప్పులు, పంటి నొప్పులు, పురిటి నొప్పులు, సన్న గిల్లడం, ఎవరో గిల్లడం, ఒంటి నిండా దురదలు, దగ్గరకు రాని మరదలు, చూపు తగ్గడం, కైపు నగ్గడం,
చూడటం, తత్తర అడుగులు నడవడం, కన్ఫ్యూజన్ ఫేస్, కాంబినేషన్ లేని డ్రెస్. రేష్మమ్మ ఇది నీ ప్రాబ్లం. నాలుక కొరకడం, పక్కనున్న సారుని కొట్టడం. రోజమ్మ ఇది నీ ప్రాబ్లం. ఉంగరాన్ని చూపడం, ప్రేక్షకుల్ని మెప్పించడం. ఇంతకు మించి నేనింకొక్క పంచు కనుక వేస్తే నాకు ప్రాబ్లం. కాదు కాదు, ప్రమాదం. రండి బాబు రండి, మంచి మంచి తాయెత్తులు ఉన్నాయి. రండి బాబు రండి, మోస్తం లేదు, దగ లేదు, మాయం లేదు, మంత్రం లేదు. రండి బాబు రండి, ఏం కావాలి? ఇది నా మూల కాదు బాబు, ఇది మామూలుది. ఒక అమ్మ ఒక చీర, ఒక అయ్యా ఒక సినిమా, ఒక బాబు ఒక చాక్లెట్. దీనికన్నా జీవితంలో కావాల్సింది బోల్డ్ ఎంత ఉంది బాబు. రండి బాబు రండి, ఏమి కావాలంటే అది చేస్తాం. రండి, మా దగ్గర మూలిక ఉన్నది. ఇది మామూలు మూలిక కాదు బాబు, ఈ మూలిక హిమాలయాలోంచి పడుతున్న నీటిలోంచి ఒక దాపు ఒక చోట, ఒక డ్రాపు ఒక చోట, ఒక డ్రాపు ఒక చోట పడి పులిసినది బాబు. మీకు తలకాయ నిప్పు ఉన్నదా? కొంచెం ఉంది. తగ్గిందా? తగ్గలేదా? తగ్గదు బాబు, ఎందుకంటే డబ్బులు ఇస్తేనే మూలిక పనిచేస్తుంది బాబు, లేకపోతే పని చేయదు బాబు. దయచేసి డబ్బులు ఇవ్వండి బాబు, ఇది మీ ప్రాణం విలువ బాబు. ఈ ప్రాణం విలువ మీకు తలకాయ నొప్పి వచ్చింది, తల మీద పెట్టాం. మొకాలి నొప్పి వచ్చింది, మొకాలి మీద పెట్టాం. పంటి నొప్పి వచ్చింది, పంటిలోనే పెట్టాం. మీరు డబ్బులు ఇస్తే వస్తుంది బాబు, మీరు ఎంత ఇవ్వగలరో ఇవ్వండి చాలు. ఇట్ట చెప్పే డబ్బులతో పెట్టరొద్దు బాబు. మాయా లేదు, మర్మం లేదు. మీరందరూ ఒక్కసారి చూడండి బాబు, మా మ్యాజిక్లు జిమ్మిక్లు అలాంటివి ఏమి ఉండవు బాబు. ఒక్కసారి ఒక్కసారి అమ్మ గాని అబ్బ గాని, ఒక బాబు చాక్లెట్, ఒక అయ్యా సినిమా, ఒక అమ్మ చీర, ఒక్కసారి చూడండి బాబు. ఇది ఉంగరం, ఈ ఉంగరంలో ఏమన్నా ఉందా? నా చేతిలో ఏమన్నా ఉందా? ఒక్కసారి చూడండి, ఇది పట్టుకోండి. అబ్రగదాబ్రా అబ్రగదాబ్రా, మాయా లేదు, మంత్రం లేదు, ముందే చెప్పినాను కదా, ఓకే కదా? ఇదా చూడండి, మాయా లేదు, మంత్రం లేదు. మీరు చూడండి, తర్వాత మళ్ళీ ఎపిసోడ్ లో చూపించలేదు అంటారు. ఒక్కసారి ఊదండి ఊదండి, ఏమన్నా ఉందా నా చేతుల్లో? ఏమన్నా ఉందా? సార్ చూడండి, రక్తపోటు, గుండెపోటు, జీవితంలో అట్టుపోటు, థైరాయిడ్, ఆండ్రాయిడ్, మొబైల్లో పెదరాయిడు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చెమ్మకు చంద్ర, చలాకీ చంటి, రాకెట్ రాఘవ అప్పుడప్పుడు చేసిపోతూ ఉంటాడు. అయ్యో అయ్యో అయ్యో, ఊహా ఊహా, హోచ్. ఏం జరిగిందా? మాయా లేదు, మంత్రం లేదు, అస్థి తీసిన మమ్మల్ని నమ్మండి. ప్రాబ్లం ఏం లేదు కదా, మాయా లేదు, మంత్రం లేదు గురువు గారు. మేము ఎలాంటి కార్యక్రమాలు చెయ్యము అసలు. మాయా లేదు, మంత్రం లేదు, చూసినారు కదా. ఇలాంటి వాళ్ళు వస్తూవారు. మా దగ్గర ఒక మూలిక ఉన్నాయి, మీరు గట్టు మీద నడుచుకుని పోతున్నారు. పాము వచ్చి కసక్కను వేసినది. ఏమి చేస్తారు? హాస్పిటల్కి వెళ్తారు, డాక్టర్ 10,000 తీసుకుంటారు, నో మోర్ అంటారు. అది ప్రాబ్లం కదా. మా దగ్గర ఉన్న ఈ మూలికను గనక మీరు తీసుకొని పాము ఎక్కడైతే కాటేసిందో అక్కడ అని ఉమ్మి దీన్ని అలా చేసి పాముకి వాసన చూపిస్తే పాము వెళ్ళిపోతాయి, మనుషులు బతికిపోతాయి. పాము కాటేసింది అక్కడ. ఇతను లాజిక్ అడిగినారు, మాయా లేదు, మంత్రం లేదు. నాయనా రండి రండి రండి, మీకు చాలా విచిత్రాలు చూపిస్తాను. రండి బాబు, తొందరగా రండి, లాగు చెయ్యకండి ప్లీజ్ బాబు. ఇంకొద్దు. ఏంటి ఇంకొద్దు? మోసపోతాం. మీకు మోసపోతాను. అవును, ఒక్కసారి మీకు నిరూపిస్తాను. నిరూపించు. చూడండి ఒక్కసారి, మా మంత్రదండం ఇక్కడ పెట్టినాం, మా ఉంగరం చేతికి తీసుకున్నాం. ఒక్కసారి మీకు ఏ డౌట్లు ఉన్నా తీర్చేస్తాం చూడండి. మాయా లేదు, మంత్రం లేదు. ఒక్కసారి కళ్ళు మూయండి. కళ్ళు మూయ అంతేగా? మూయండి. పైన ఎక్కడ ఉన్నదో అడగండి. ఇప్పుడు ఆ పైన ఎక్కడ ఏముంది? పైన ఆకాశం ఉన్నది. కింద ఏముందో అడగండి. కింద నేల ఉన్నది. గాలి. మేము చూడలేదు బాబు, మేము అబద్ధాలు ఆడే క్యాండిడేట్లు కాదు. ఇవన్నీ నేను కూడా చెప్తా. నువ్వు చెప్తావు? మర్చుతాను. నేను పూజ తాగు. పైన ఏముంది? ఆకాశం. కింద ఏముంది? గాల. మధ్యలో ఏముంది? గాలి. అబ్బాయి చెప్పింది, ఆస్టీస్ కాఫీ కొట్టి కాఫీ కొట్టి చెప్తావు నువ్వు.
మీకు మూలిక నేను మీ మొహము చూసి ఇదిగోండి గండ్రగొడ్డల నుంచి దబక్క నుంచి తెచ్చిన రాజస్థల మూలిక అండి ఇది, దీన్ని వాడండి. ఇదిగో మీకు నేను ఫ్రీగా ఇస్తున్నాను, తీసుకోండి అంతే. మీరు నాకు ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వక్కర్లేదు, మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే మీ మొహం చూస్తే బేవర్స్ లాగా ఉన్నారు. మీ ప్రాణానికి విలువ ఇచ్చే మూలికకు మీరెంత ఇస్తారో చెప్పండి. 2 రూపాయలు ఇస్తా. 2 రూపాయలు మీ ప్రాణం విలువ అయితే నేను 2 రూపాయలు. మరి చెప్పండి మీ ప్రాణం విలువ ఎంతో? 50 రూపాయలతో మీ ప్రాణం ఓకేనా? మీ ప్రాణం విలువ 50 అయితే నేనే 100 ఇస్తాను, రండి చచ్చిపోదు. 100 రూపాయలు ఒక 100 తీసి ఇవ్వడానికి ఇంత కష్టమైతే ప్రాణం విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి. ఆ మూలిక పెట్టుకోండి. మీకు రెండోది అలా గాలిలో తాడు మీద నడిచి చూపిస్తాను. ఈ హైట్ లోనే తాడు మీద నడిస్తే కింద పడతాను గనుక ప్రాణం విలువ నాకు తెలుసు కనుక అలా నడుస్తున్నాను. ఈ తాడు తీసివేయండి. మీరు ఎప్పుడైనా పాము ముంగిస ఆట చూసినారా? ఇది ఏది ఏది ఒక్కసారి చూద్దాము. ఒక్కసారి నడువు బాబు. ఏంది నడిచావు నువ్వు? తాడు మీద నడిచినా? అబ్బాయి నడిచింది, మళ్ళీ ఆస్టి చూపిస్తావా? ఇట్లా చేసిన అట్లా కాపీ కొడతారు మీ జనాలు, నాకు అర్థమయ్యింది. ఓకే బాబు, ఇప్పుడు పాము ముంగిస. ఎందుకు కొట్టుకోవట్లేదు? ఏంది బ్రగదాబ్రా ఆ బ్రగదాబ్రా, మాయా లేదు, మంత్రం లేదు, నా మంత్రంతో ఈ కొట్టుకోకుండా చేసినాను అంతే బాబు. ఎవరైనా ఆకర్షులైన వాళ్ళు రండి బాబు, రండి బాబు, రండి, మ్యాజిక్ చూపిస్తాను. నీకు మ్యాజిక్ కావాలి, పిల్లవాడికి మ్యాజిక్ కావాలి, రండి బాబు రండి. ఇది పట్టుకోండి, మీకు ఒక మ్యాజిక్ చూపిస్తాను చూడండి. నా మంత్రదండం ఇవ్వండి. మీ కళ్ళ ముందే నేను మ్యాజిక్ చేసినాను. ఈ కళ్ళు కట్టు కాదు, ఏమీ కాదు, మళ్ళీ నన్ను ఏమి అనద్దు. ఆ బ్రగదాబ్రా, చెమ్మకు చంద్ర, చలాకి జంటి, రాకెట్ రాఘవ, సడంగ రావా. ఒకసారి చెప్పండి. చెమ్మకు చంద్ర, చలాకి జంటి, రాకెట్ రాఘవ, సడంగ రావా. ఆ బ్రదాబ్రా, ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి, ఇందులో 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 బాబు లేడు చూడండి. బాబు అనేవాడిని ఇక్కడ వేస్తాం, వాడు వెనక నుంచి వెళ్తాడు. ఇందులో మాయా లేదు, మంత్రం లేదు, మేమే చెప్పినాం కదా, మళ్ళీ వాడు చూస్తాడు ఏమిటి చెప్పండి. నిజాయితీ పరుడు, మంచోడు. ఒక బాక్స్ తెస్తే ఆ బాక్స్ లో ధనలక్ష్మి దీవెనలతో ఒకదానికి రెండు చేస్తాను బాబు, ఒకదానికి రెండు చేస్తాను. ఒట్టండి. ఓ నేను ఓ బాక్స్ ఇవ్వండి, ఒకటి ఇక్కడ పెట్టండి. ఒక్కసారి చెక్ చేద్దాము. బాక్స్ లో ఏమీ లేదు, ఏమీ లేదు కదా. మీ దగ్గర 1000 రూపాయలు ఉంటాయి ఇవ్వండి. నా దగ్గర 1000? మళ్ళీ ఇస్తావుగా? ఇస్తాను ఇస్తాను, డబల్ చేసి ఇస్తాము. ఇవ్వండి, తొందరగా ఇవ్వండి. 1000 రూపాయలు ఒక్క బాబు గాని అమ్మ గాని. ఇది 1000 రూపాయలు. 1000 రూపాయలు. మాయా లేదు, మంత్రం లేదు, ఏమీ లేదు. ఓకే, చెమ్మకు చంద్ర, చలాకి జంటి, రాకెట్ రాఘవ, సడంగ చెప్పండి చెప్పండి. రాకెట్ రాఘవ, చలాకి జంటి, చెప్పకూడదు, నేర్చుకొని చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు అట్లా మాట్లాడకూడదు, తప్పు కదా. చెమ్మకు చంద్ర, చలాకి జంటి, రాకెట్ రాఘవ, సడంగ. ఇదిగో చూడండి మీ రెండు నోట్లు. ఒక 1000 ఇంకొక 1000 అయితే దాంతో ఉన్న ఆనందం అతనికే తెలుసు, మీకేం తెలుసు, అట్లానే ఉంటుంది. ఇంకంతే కదా, ఇంకా మ్యాజిక్ చేయడానికి మా దగ్గర ఏం లేదు. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ చేస్తాము, ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువ చేస్తాము. ఉంగరాలకు పని చేయదు, ఉంగరాలకు బొంగరాలు తిరగదు. ఏమన్నా ఉంటే చెప్పండి. రా నా దగ్గర పొలం అమ్మిన డబ్బులు 4 లక్షలు ఉన్నాయి. 16 లక్షలు, 4 లక్షలు, 8 లక్షలు చేస్తావా? 4 లక్షలు 8 లక్షలు అయితే చేయగలం, గానీ 16 లక్షలు చేయలేము. ఎందుకంటే మేము చాలా నిజాయితీ పరులు ఉంటాం. ఒక్కసారి ఆ డబ్బులు ఇటు ఇవ్వండి. ఇదిగో 4 లక్షలు. 4 లక్షలు, 1, 2, 3, 3.5, 4. హ్యాపీ. ఈ 4 లక్షలు చూశారు కదా, ఒక్కసారి ఒక్కసారి నాతో పాటు మీరు కూడా రెడీ, చెమ్మక్ చంద్ర, చలాకి చంటి, రాకెట్ రాఘవ, సడంగ రారా. చెమ్మకు చంద్ర, చలాకి చంటి, రాకెట్ రాఘవ, సడంగ రారా. మాయా లేదు, మంత్రం లేదు, మాయా లేదు, మంత్రం లేదు. వెనకాల బాక్స్ ఉంది, ఇటు రండి రండి రండి. మీరు చూడండి, ఇందులోంచి నేను తీయబోతున్నాను నాయన. అసలు ఇతనికి ముట్టుకోవద్దు.
లక్ష్మి అలా పరిగెడుతుంది, ఇక్కడికి రాదు, నేను చెప్పే వరకు ముట్టుకోకూడదు, దీనికి కొన్ని పూజలు ఉంటాయి, పురస్కారాలు ఉంటాయి, ధనలక్ష్మిని అలాగే ముట్టుకోకూడదు, ఒక రౌండ్ వేయాలి. చెమ్మకు చంద్ర చలాకి చంటి ముట్టుకోవద్దు నాయన, రాకెట్ రాఘవా ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు నాయన. ఏమి చేసినారు మీరు? అమ్మవారికి కోపం వచ్చి దీంట్లో ఉన్న 400,000 తీసుకు వెళ్ళినారు. ఇంతవరకు అమ్మవారే ధనలక్ష్మి అని పేరు పెట్టుకున్నారు, మేము చేస్తే కొడతారు. అప్రగదబ్బరా, ఏమి ఇలా చేసినారు? మీ వల్ల మా మొత్తం శక్తులే పోయినాయి. మీ మూలికలు వేరే చోటకి వెళ్ళి అమ్ముకుందుము. రెండు డబ్బులు రారే, డబ్బులు రారే. చమ్మక చంద్ర చలాకి చంటి రాకెట్ రాఘవ సడన్ గా రావా. వాళ్ళు పోతే ఏంది, మన దగ్గర మంత్రాలు ఉన్నాయిగా. చమ్మకు చంద్ర చలాకి చండి రాకెట్ రాఘవ సడన్ గా రారా. వచ్చినాయా? నిన్ను రెండు చేత ఆగు. అయ్యో, చమ్మకు చంద్ర చలాకి చండి రాకెట్ రాఘవ, నువ్వు ఆగలేదా? ఫట్ పంచులతో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ధనానందన్ రాజ్, లాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో హలో ఆర్పే, తారా ఏంటి అసలు? నీ భార్య లేచిపోయిందంట. అవునరా, పోయింది. నీకు అవసరమా? నా భార్య లేచిపోయింది, నీకు అంటే నువ్వు లేకపోయినా? నీకెందుకు రా, నోరు మూసుకొని కూర్చోలేవా? పెట్టి ఫోన్. పది రోజుల తర్వాత. సార్ పాలు ఎవరు లేరు. ఆ ఇంట్లో ఆయన భార్య ఎవరితో లేచిపోయిందంటగా. ఏమండి? ఎవరు లేరు బా. ఏమండి? ఒరే, ఇది బుజ్జు వాయిస్ కదా, ఏ వాయిస్ నెట్టే ఉంటుందా? ఎవరా? ఒరే, ఇది ఒరి అనిందంటే బుజ్జే కదా. మీరే కదా నేను బట్టలు సర్దుకొని వెళ్ళిపోమన్నారు, అందుకే వెళ్ళిపోయాను. నేను ఏం చెప్పిన తెలుసు నీకా? మేము వర్షం బయటపడుతుంది, బట్టలు లోపల సర్దిచ్చి సూట్ కేసులో పెట్టేసి నువ్వేం చెప్పినావా? లోపల ఉండే బట్టలు సూట్ కేసులో సర్దుకొని బయట పోయినావు. అవుతున్నారు ఈ ఊరు తెలుసు కదా, నోట్లో వస్తున్నారు. అవును, బయట పోయినావు, ఏడిపోయినావా? పక్కూర్లో పుష్కరాలు జరుగుతుంటే వెళ్ళానండి. పుష్కరాలు పోతే పోయినావో? నాకు చెప్తే నేను తీసుకెళ్ళా. అది భర్తకు చెప్పకుండా వెళ్ళి పుష్కరాలు వ్రతం చేస్తే భర్తకు ఆయుష్ పెరుగుతుందంట అండి, అందుకే మీకు చెప్పకుండా వెళ్ళాను. ఎవరు చెప్పండి? నీకు నాన్న నాకు మామ. ఒక తరమాసి తాగుంటాడు, అప్పుడు తాగుంటాడు. చూయినా, 10 రోజుల నుంచి పాల ప్యాకెట్లు పేపర్లు అన్ని ఆడే వదిలేసాను. ఏమిలా ఏడో పడుకుని ఆలోచించుకుంటూ ఫోన్ చేస్తే మీ ఆవి లేచిపోయింది, మీ ఆవి లేచిపోయింది, ఇదిగో ఈతో పట్టుకుని ఆడే పడుకోకుండా ఏమవుతా కప్పిస్తే 10 రోజులు ఏంది ఆనందిన. మీకోసం వెంటనే లంచ్ ప్రిపేర్ చేస్తానండి, వస్తాను. ఇదిగో మిరపకాయ పులిసి పెట్టి. అలాగే అండి. ఇప్పుడు అనండి, ఎవరైనా భార్య లేచిపోయిందా? ఇప్పుడు అనండి. ఏంటి 10 రోజుల నుంచి ఇంట్లో తలుపులే సుట్టినాయి, ఎవరు కనపడలేదు? ఏంటి సరే ఒకటి చెప్తాయండ్రా, కొత్తగా పెళ్ళింది, లోపల కొన్ని కొన్ని ఉంటాయి, నీకు అవసరమే ఉందా తండ్రా? మొత్తం చూసా? అంత సీన్ లేదు. రేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూసా? డోర్లు కటన్ కోట్లు అన్ని మూసుకోవడం నువ్వు చూసేది అంద్రా? అది కాదా, మీ ఆవిడ సూట్ కేసు పెట్టుకుని వెళ్ళడం చూసా? మీ ఆవిడ సూట్ కేసు పెట్టుకుని రావడం చూసా? అదే ఏం లేదరా, పక్కూర్లో పుష్కరాలు అంట కదా, అయిపోయి నా మీద వర్తం చేసిందంట, ఆయుష్ బెరుతుంది. పుష్కరాలు ఎప్పుడు వస్తాయరా? ఎప్పుడు వస్తాయా? 12 సంవత్సరాల తర్వాత వస్తాయరా పుష్కరాలు? ఇప్పుడు ఎందుకు వస్తాయి? 12 సంవత్సరాలు వస్తాయి, నాకు తెలీదా? బుజ్జా బుజ్జమ్మా, అబ్బా బాబా, ఇంకా వంట స్టార్ట్ చేయలేదండి. ఇట్లా సెంటర్ లో రా. ఏంటి పుష్కరాలు ఇప్పుడు వస్తాయమ్మా? 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. 12 సంవత్సరాలు కదా వచ్చేదా, మొన్న ఎందుకు పోయినా నువ్వు? ఏం మాట్లాడతావు? ముందు భార్యను కొట్టొచ్చా? నువ్వు మాట్లాడకయ్యా, నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలు ఒకసారి వస్తాయి, ఇది 12వ సంవత్సరం వచ్చింది, అయితే తప్పింది. మాట్లాడక ఆర్పి, నువ్వు ఇలా ఎక్కువ చేస్తావంటే ఈ రోజు రాత్రి మా ఇంట్లో పెట్టేసుకుంటాయి. చెప్తున్నా ఉన్నాను కానీ
పుష్కరాలు పోయినా 12 సంవత్సరాల కోసం వస్తుంది, అది మొన్న గడిచింది. నేనే వాళ్ళేదా దాని గుండు ప్రతానికి చేయొచ్చా ఎదురుగా? నేనేమన్నానా? ఓ మీద టీ పెట్టి మీద దండరాజు వచ్చాడు మా ఇంటికి అని చెప్పిన. ఇలా మాట్లాడితే వెళ్ళిపోతాను, టీ పెడతాను. అదే ఉండరా టీ పెట్టరా చూడు బాబా. ఆర్పే 12 సంవత్సరాలకు సార్ పుష్కరాలు వస్తే బానే ఉంది. అవునులే. ఓకే మరి 10 రోజులు ఎందుకు పుష్కరాలకి? బుజ్జమ్మా బుజ్జిగా. అబ్బబ్బబ్బా ఏంటండి ఇప్పుడే వంట మొదలు పెట్టింది. సెంటర్లోకి రా. చెప్పండి. ఇటుబో బుజ్జమ్మా. చెప్పండి. పుష్కరాలకి అది నువ్వు పోయిందా? అవునండి. 10 రోజులు ఏం చేయనవాడా? పూజలు చేస్తానండి. 10 రోజులు పూజలు చేస్తారా? మా అమ్మ వ్రతం చేస్తే 3 సెకండ్లు 4 సెకండ్లు గంట దప 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 దపకు రేపేస్తుంది. చేస్తే ఒక 10 గంటలు చేస్తారు, లేదా 2 రోజులు చేస్తారు, లేకపోతే దండం. ఏం మాట్లాడుతున్నావు? మరై మగాడు ముందు వాళ్ళ ఆవిని కొట్టొచ్చా? తప్పు కదా, అలా కొట్టడానికి సిగ్గు సరి ఉండాలి కదా. అలా ఎందుకు కొడతావు? ఇప్పుడు తనేముంది 10 రోజులు పుష్కరాలకి వెళ్ళి పూజ చేసింది. పుష్కరాల్లో 1 రోజు పూజ అయిపోద్దా? 10 రోజులు పడుతుంది. ఒకసారి నీ కోసం నీ ఆయుష్ కోసం మొత్తం చేయాలి కదా. అలా కొట్టేస్తావా? ఇలా కొట్టామంటే ఈ రోజు రాత్రి మా ఇంట్లో ఉంచేసుకుంటారా? 10 రోజులు పూజ చేస్తారు, ఎందుకంటే మా నాయన పోయినప్పుడు మా అమ్మ చేసింది రా 10 రోజులు మర్చిపోయిన. చెప్పాను కదండి మీ మాట నమ్మలేదు. తప్పు అయిపోయింది మా ఎదురుగా ఎదురుగు తప్పు అయిపోయింది రా కన్నా. పరాయి మగాడు ఉన్నప్పుడు చేయొచ్చా భార్య మీద? ఇప్పుడు 10 రోజులు పుష్కరాలకు వెళ్ళింది, 12 సంవత్సరాల తర్వాత వచ్చింది, బానే ఉంది. ఎలా వెళ్ళిందో అలాగే వచ్చినట్టవా? ఇప్పుడు నేనేమంటున్నానంటే వెళ్ళింది 10 రోజులు రాజా. ఎలా వెళ్ళిందో అయ్యా నాకు తెలుస్తావా? నాకు కూడా ఉంది, ఏదో చెప్పినావు ఉండేవి కసేపా. మీకు ఎన్నిసార్లు చెప్పాను మీకు అడిగిన కూర చేస్తున్నాను చెప్పేసి? సెంటర్ లో రామ్మా, నువ్వు కరెక్ట్ సెంటర్ లోనే ఉండు. బుజ్జమ్మా ఏంటండి పుష్కరాలకి వెళ్ళావు కదా 10 రోజులు వెళ్ళానండి. ఎలా వెళ్ళావట్ట వచ్చిన? ఎలా వెళ్ళిన వాళ్ళ ఎలా వస్తారండి? ఎలా ఇల్లు అట్టగా ఏమో చేస్తారా? ఏమో తీసుకొని రాకూడదా? ఏ మార్చుకో రాకూడదా మనసా? మా అమ్మ కాయ కష్టం చేసి 10 వయసులు కూడా ఏమి నీకు కష్టం తీసుకోకుండా చేస్తే నువ్వేం చేస్తున్నావా? నువ్వేమన్నావు ఇప్పుడు? ఎలా వచ్చావు ముందు భార్య తిట్టొచ్చా? బుజ్జి ఇట్రా అసలు ఎలా తిడతావయ్యా భార్యని? భార్య అంటే ఎవరు? ఒక ఆడది పరాయి మగాడి దగ్గర అట్లా తిట్టొచ్చా? తప్పు కదా. అదేం చేసింది తెలుసా? వెళ్ళినప్పుడు పచ్చ తీరుతో వెళ్ళింది, వచ్చినప్పుడు పింక్ శారీతో వచ్చింది. అదే కదా చెప్తుంది. పోనీ అమ్మ పడవ నిజమేనా? ఏమి అందిట్టు పడిపోయి లై. నేను ఏమి వెళ్ళానా? ఎట్ట పోయినా అట్ట వచ్చినావు అంటే మే అన్న. నువ్వేం చేయను దానికి అట్టెళ్ళిపోతాడు మాటి మాటికి. నువ్వు తప్పు అయిపోయింది ముందు భార్యొచ్చా? ఒరే నేను ఏమన్నానంటే టీ ఇంకా తేలేదు అమ్మ వాడు నవ్వుతున్నాడు దానికి పరాయి మొగడు పరాయి మొగడు. పుష్కరాలకి వెళ్ళింది 12 సంవత్సరాలు 10 రోజులు పూజ బస్ లో అందరు కలుస్తుంటారు. మరి నా గురించి తెలుసా నీకు? ఒకసారి కనుక్కోవచ్చు కదా. ఏమండి మీ భోజనం సిద్ధమైపోయిందండి, మీరు వచ్చి ఫోన్ చేయండి. సెంటర్ లోకి రా, కట్ట సెంటర్ లోకి రా. నీకు నాగు అనే వ్యక్తి ఏమైనా పరిచయం ఉందా? చాలా బాగా తెలుసండి. సెంటర్ లోనే పైకి. నా గురించి ఏ రోజు తెలియదు, నా వ్యక్తిత్వం గురించి తెలియదు, నా వాట్సాప్ గురించి తెలియదు, నా జీవితం గురించి తెలియదు, అసలు నా సెల్ నంబరే తెలియదు నీకు. అలాంటిది నాకు ఎవరు తెలుసు నీకు? ఎవడే నాకు నా గురించి ఎప్పుడు ఆలోచించబడి చెప్పు. ఏంటిది అసలు? మనిషివేనా? పశువా? పక్కింటి అతని అతని ముందు కొట్టకూడదని ఇంకెక్కడ లేదు. నువ్వే మంచివా? ఏం చెప్పింది అమ్మాయి? నాకు తెలుసట్టుందా? నాకు నాకేంటి, మొత్తం ప్రపంచం అంతా తెలుసు. ఎవరైనా నాకంటే నాగబాబు గారు పోరాబా జబర్దస్త్ చూస్తుంటుంది ఆవిడే. నాకు తెలుసు అంటే నాకు తెలుసు అంది. తప్పే ఉంది? తప్పైంది లేరా? ఏం తప్పు? తప్పైంది అంటారా? మాట్లాడితే
రోజు రాత్రి మా ఇంట్లో చేసుకుంటాను. మాకు ఆశయం ఉందా? నేను చాను కాదా బుజ్జా, మనకందరూ కూడా ఆయనే దేవుడు, అది ఒకటి గుర్తుపెట్టుకో. నిన్ను అనుమానించాను కదా, నిన్ను అనుమానించాను కదా, నాకు తెలుసా పూజ 10 రోజుల నుంచి జరుగుతుందా, పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయా, బస్ లో ఎవరెవరు ఎక్కుతారో అడిగారు కానీ నీకు దండరాజు తెలుసా అని అడిగాడా? ఈ 10 డేస్ మనం గోవాకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసాం కదా, ఇంకొక 10 డేస్ బాగా ఎంజాయ్ చేద్దాం. కమాన్!